రోజంతా మమ్మల్ని ఇప్పుడు వరకు కాపాడినందుకు వందనాలు ఏసియా. అందరినీ కాపాడండి. మరి మేము ఇప్పుడు సండే స్కూల్ వచ్చాం ఏసియా. మమ్మల్ని సేఫ్ గా ఉంచండి ఏసియా. ఏ ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ రాకుండా చేయండి ఏసియా. మరి పాస్టర్ అంకుల్ ని దీవించండి. పాస్టర్ అంకుల్ కి మంచి హెల్త్ ఇవ్వండి ఏసియా. అక్క వాళ్ళని అందరినీ దీవించండి ఏసియా. మంచి హెల్త్ ఇవ్వండి. అందరికి మంచి నాలెడ్జ్ ఇవ్వండి ఏసియా. అందరినీ దీవించండి. ఏ నెట్వర్క్ ప్రాబ్లమ్స్ ఉండేలాగా ఉండకుండా చేయండి ఏసియా. మరి మా యాక్షన్ సాంగ్స్ లో ఇంకా లెసన్స్ లో మేము అన్నిటిలో శ్రద్ధ పెట్టేలాగా మీ కృప చూపించండి ఏసియా. మా పాపాలన్నీ క్షమించండి. ఈ చిన్న ప్రార్థన ఏసే నామంలో అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అక్క నేను ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ చెప్తాను అక్క ఇవాళ. ఓకే అమ్మా. పిల్లలు ప్రేయర్ చేసుకుందాం. స్టార్టింగ్ ప్రేయర్ అందరు ప్రేయర్ పొజిషన్ లోకి రండి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహాగణుడా, ఘనమైన దేవ, గొప్ప తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మరొక దినమును నాయన మాకు ప్రభు నాయన నీ ఉచితమైన కృపలో నాయన అనుగ్రహించినందుకు నీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్ముడా, ఈ దినమును చూడలేక ఎంతో మంది దాటిపోయారు ప్రభు. కేవలం నీ యొక్క ఉచితమైన కృపను బట్టి పరిశుద్ధాత్ముడా, ఉదయం నుండి ఇప్పటి వరకు మీరు తోడయ్యున్నారు నాయన. ఈ దినము కూడా తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో నాయన ప్రారంభించబోచు ఉంటుండగా ప్రారంభం నుండి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించండి. చిన్న బిడ్డలైన వారిని తీసుకుని వచ్చినందుకు వందనాలు. ఇంకా ఎంతమంది రావాల్సి ఉంటుందో వారందరినీ కూడా త్వరపెట్టి సకాలంలో మీరు తీసుకురండి దేవా. ఎవరికి నాయన ఎలాంటి నా తండ్రి ఇంటర్నెట్ ప్రాబ్లం కానీ సిగ్నల్స్ ప్రాబ్లం కానీ ఏది కూడా ప్రభు లేకపోకుండా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా నాయన బిడ్డలైన వారు చక్కటి శ్రద్ధ కలిగి జ్ఞాన వివేకము చేతనైన వారు నింపివేసి తండ్రి నీకు వందనాలు. చక్కగా కుదురు కలిగి క్రమశిక్షణ కలిగి కూర్చునేటట్లు సహాయం చేయండి. యాక్షన్ సాంగ్స్ విషయంలో తండ్రి నీకు వందనాలు. నాయన బిడ్డలైన వారు అందరూ కూడా నాయన నాట్యం ఆడుతూ మిమ్మల్ని స్తుతించినట్లు సహాయం చేయండి. వారు చూపిస్తున్న యాక్టివిటీస్ విషయంలో కృపను చూపించండి. ఇంకను మా బిడ్డలకు మంచి జ్ఞానము చేత మీరు నింపండి తండ్రి. లెసన్ చెప్పుచున్న వారిని కూడా మీరు ముద్రించుకుని నాయన బిడ్డలైన వారు చక్కగా నాయన శ్రద్ధ కలిగి వినేటట్లు ప్రతి ఒక్క మాటని నాయన వారు గుర్తుంచుకునేటట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని చేరి వచ్చిన వారిని చేరవలసిన వారు అందరినీ కూడా మీ దయగలిగిన హస్తంలో పెట్టుకునిచ్చు ఏసై పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునిచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. Praise the Lord. Praise the Lord. ఫస్ట్ మనం ఒక్కసారి ఒక పాట నేర్చుకున్నాం కదా పాత పాట. ఆ పాట మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసేసుకుందాం. గుర్తు చేసేసుకుందామా రెడీగా ఉన్నారా? సూపర్ అన్న, సౌండ్ షేర్ చేయలేదు నువ్వు. సారీ. ఓకే సన్వి, ఈ రోజు యాక్చువల్లీ తనిష్క చెప్తానన్నమ్మా, నేను నోట్ చేసుకున్నాను. సో రేపటికి నీ పేరు రాసా, ఓకేనా? ఓకే తల్లి, థ్యాంక్స్ ఫర్ అండర్స్టాండింగ్. గాడ్ బ్లెస్ యు అమ్మా. నీవు చేయబడలేదు యేసు రూపులోనే, యేసు బిడ్డలాగా, యేసు చేతిలోనే నీవు చేయబడ్డావు.
కదా పిల్లలు, నీది నాది కూడా దేవుని రూపంలో ఆయన స్వరూపం రూపంలో ఆయన మన పోలిక చూపుల మనల్ని చేశాడు. అయితే ఆయన మహిమపరచుటకు, ఆయన స్తుతించుటకు, ఆయనను గణపరచుటకు మనం చేశారు కదా పిల్లలు. కానీ ఏం చేసినా కానీ దేవుని స్తుతిస్తూ ఉండాలి, మహిమపరుతూ ఉండాలి. ఓకేనా పిల్లలు? వెరీ గుడ్, చాలా మంది చాలా బాగా చేశారు, సూపర్. ఓకే పిల్లలు, నిన్న నిమ్మి అక్క చాలా మంచి లెసన్ చెప్పారు కదా, చాలా చక్కని స్టోరీ చెప్పారు, మాట వినాలి అని. ఏదైతే ఒక చిన్న పాప గురించి చెప్పారు, తను ఏదైతే ఎటువంటి విధంగా గిఫ్ట్ ను పొందుకోవాలని అక్క మమ్మీ దాన్ని, మమ్మీ మమ్మీ గిఫ్ట్ కావాలి గిఫ్ట్ కావాలని ఏదో ఎదురు చూపు చేసింది కదా. చివరికి ఏమైంది, వాళ్ళ మమ్మీ ఈ గిఫ్ట్ నీ కొరకే, నీ గిఫ్ట్ కొరి నీ కొరకే అని చెప్పి లాస్ట్ లో ఆ గిఫ్ట్ ఇచ్చి, ఇదిగో ఆమె ఏం చేసింది, వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగి, అమ్మ మమ్మీ మాట వింటాను, నాన్న నీ మాట వింటాను అని చెప్పి ఒప్పుకుంది కదా పిల్లలు. అలాగే మనం కూడా ఇంట్లో చాలా చాలా వ్యతిరేక పనులు చేస్తాం కదా. అయితే పిల్లలు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, ఎంత మంది ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు మమ్మీ ఏదో పని చెప్పినప్పుడు మమ్మీ మమ్మీ వాకు మమ్మీ టీవీ చూసిన తర్వాత ఈ ఒక్క షో చూసేసా, ఒక్క షో చూసేసి వస్తా అని చెప్పిన వాళ్ళు ఎంత మంది ఉన్నారు పిల్లలు? ఒక్కసారి ఒకవేళ మీరు వీడియో గేమ్స్ ఆడుతున్నా గానీ ట్యాబ్ లో గేమ్స్ ఆడుతున్నా గానీ మమ్మీ మమ్మీ ఒక్కసారి మమ్మీ ఒక్క గేమ్ మమ్మీ ఒక్క గేమ్ మమ్మీ. ఓ కొంతమంది ఉన్నారు పిల్లలు, ఓకే దేవునికి మహిమ కలిగింది కాక మీ నిజం చెప్తున్నారు. ఓకే మనము ఈ పాటలో ఏమవుతుందో దేవుని మాట వినపోతుందో ఈ పాట ద్వారా నేర్చుకుందాం. నేర్చుకుందామా, రెడీగా ఉన్నారా? Oh, Jesus, very good. వద్దు బైబిల్ చదువుటే ముద్దు, తెలుసుకో నీ హద్దు, లెక్క చెప్పాలి నీ పద్దు. వీడియో గేమ్స్ ఉన్న టాబు ఉంటే నా ముద్దుల ఫిండర్ ఆట, నాకు టాబు ఉంటే చాలు, చదువద్దు వద్దు, ప్రార్థన చేయుటే ముద్దు, తెలుసుకో నీ హద్దు, లెక్క చెప్పాలి నీ పద్దు. సూపర్ పిల్లలు, చాలా బాగా చేస్తున్నారు, వెరీ గుడ్. ఇంకోసారి చేద్దామా, రెడీగా ఉన్నారా? ఓకే వద్దు బైబిల్ చదువుటే ముద్దు, తెలుసుకో నీ హద్దు, లెక్క చెప్పాలి నీ పద్దు. వీడియో గేమ్స్ ఉన్న టాబు ఉంటే నా ముద్దుల ఫిండర్ ఆట, నాకు టాబు ఉంటే చాలు, చదువద్దు వద్దు, ప్రార్థన చేయుటే ముద్దు, తెలుసుకో నీ హద్దు, లెక్క చెప్పాలి నీ పద్దు. సూపర్ పిల్లలు, చాలా అద్భుతంగా చేశారు, సూపర్, చాలా బాగా చేశారు, వండర్ఫుల్, థ్యాంక్ యూ. ఓవర్ టు ప్రజలక్క. నిమ్మక్క మీకు సాంగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, సక్సెస్ చెప్తాను సరికి. అయ్యో ఇట్స్ ఓకే అక్క. ఓకే పిల్లలు, సూపర్ చాలా బాగుంది మిన్నీ, సూపర్ సూపర్ గా ఉంది మిన్నీ, ఎక్సలెంట్. థాంక్యూ అక్క, పిల్లలు చాలా సూపర్ గా చేశారు, చాలా బాగుంది.
అక్క మళ్ళీ డ్రాయిడ్ క్యామ్ కనెక్ట్ చేసుకోండి మీరు. ఓకే పిల్లలు, అక్క సూపర్ సాంగ్ కదా నేర్పించింది. థ్యాంక్ యూ రాజేష్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మరి మీ హోంవర్క్స్ చెక్ చేయడానికి మేము రెడీ అయిపోతున్నాం. అందరు మీ ప్లేసెస్ లో మీరు కూర్చొని హోంవర్క్స్ మీ దగ్గర పెట్టుకుని టకా టకా చూపించేస్తాం. ఓకే స్పాట్ లైట్ చేస్తే మీరు చూపించేయాలి అంతే. ఓకే సనీ అండ్ సోనీ, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. బాగుంది, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగా చేశారు, వెరీ గుడ్. స్తుతి, స్తుతి, ఓకే ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. God bless you, Tali. Bond, Tali. Very good. God bless you, Tali. Tamudi, idi online class, huh? Inka homework chestunnadu akka. Last okay. Week. Okay, ma'am. Sam? Sam's on. Sam's here. ఎప్పుడు ఏదో చేస్తా ఉంటావా శాంసియాన్? చాలా బాగుంది, నువ్వే వేసావా? చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్. వెరీ గుడ్ అమ్మా, చాలా బాగుంది. నెక్స్ట్ షారండి. God bless you, super, super. Super. Chala bond. Bond is God bless you. Chala bond. Hi, ఏంటి అక్కడ అక్కడ ఇక్కడ అక్కడ? Hi heroes. నానా నీకు ఎలా ఉందో ఇంట్లో తగ్గిందా? Joy? ఎక్కువైంది అక్క. అయ్యో. ఎవరు ఎక్కువైందా? అవునా, మళ్ళీ ప్రార్థన చేద్దామా, చిన్ని ప్రార్థన చేద్దాం జాయ్ గురించి, సరేనా? అందరు కళ్ళు మూసుకొని పిల్లలు చిన్ని ప్రార్థన జాయ్ గురించి చేద్దాం, సరేనా? ఎస్ఐఎం యొక్క ఘనమైన నామమునకు వందనములు అయ్యా. మా చిన్ని తమ్ముడు జాయిన్ బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. మన నిన్నటి దినంలో కూడా జ్వరంతో మరి బాధపడుతున్నాడు అయ్యా, ఇప్పుడు కూడా తండ్రి ప్రభు, అందరిని బట్టి మీ సన్నిధికి వస్తున్నాం ప్రభువా. నువ్వు వెంటనే నువ్వు బాగు చేయగలిగే దేవుడు నీ ఒక్కడే తండ్రి. ఇంకా ఎలాంటి కీడు దరికి రాకుండా నీ రక్తదారులను బిడ్డపై ప్రోక్షించుకుని అడుగుతున్నాం ప్రభువా. తండ్రి తండ్రి అది ఏ కీడుకు గురి కాకుండా సహాయం చేయని బిడ్డ నీ రక్త కంచిని మేము అడుగుతున్నాం. నీ యొక్క సురక్షిత రెక్కడలో బిడ్డను భద్రపరచున్నాడు వచ్చున్నాం ప్రభా. నీ యొక్క ఊములో స్వస్థత, నీ చెంగులో స్వస్థత, నీ చూపులో స్వస్థత, నీ మాటలో స్వస్థత ఉన్నది కనుక ఆ బిడ్డను దయచేసి కనికరించి ఇప్పుడే స్వస్థపరచమని, ఆ బిడ్డ చుట్టూ నీ కంచెను వేయమని, రూత్ని కూడా నీ చేతికి సమర్పిస్తూ యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. తగ్గిపోతుంది అయినా కానీ కూర్చున్నట్టు చూసావా? నిజంగా అలా విశ్వాసంతో కూర్చున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా బాగు చేస్తాడు. నో ప్రాబ్లం. ఓకే నాన్న, మీ నోట్స్ లో మెమరీ వర్డ్స్ రాసుకోండి చాలు. నెక్స్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. మరి తినే ముందు కూడా చేసుకుంటున్నారా? ఎస్ఐ ఇచ్చిన ఆహారం బట్టి వందనాలని చేస్తున్నారా ప్రేయర్? అయ్యో అన్మ్యూట్ చేసుకోండి. తినే ముందు, భోజనం తినే ముందు ఏం తిన్నా గానీ ప్రేయర్ చేసుకొని తినాలి, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్ నాన్న, శ్రేష్ఠి నో ప్రాబ్లం. ఓకే ఓకే, లేట్ లేవగానే వచ్చామని చెప్పి, సరే సరే, గాడ్ బ్లెస్ యూ నాన్న.
ఇంకా పూర్తిగా కూడా తగ్గిపోతుంది సరేనా వచ్చానా God bless you, Tanvi. Hey, वाले उन ना निजल लाने उन्हें. Okay, बहुत बहुत. Very good. चलो बो. God bless you, Nana. Praise the Lord. Hi, Sanvia. Praise the Lord. God bless you, Nana. బాగుందమ్మా వెరీ గుడ్ మరియా ఎంత బాగుందో వావ్ అక్క కలర్ సరిగ్గానే కనిపిస్తుందా అక్క ఎల్లో ఏంటో రెడ్ ఏంటది అందులో రెయిన్బో అక్క రెయిన్బో ఎందుకు వేసావు రెయిన్బో వచ్చిందా మీ ఊర్లో ఇప్పుడు ఓకే నాన్న బాగుంది అలాగే రెయిన్బో ఎన్ని కలర్స్ గా చక్కగా అందంగా ఉందో నువ్వు కూడా అట్లానే ఉండాలి సరేనా ఏసే కొరకు మనం అన్ని పనులు చేస్తే మనం కూడా అలాగే కలర్ఫుల్ గా ఉంటాం ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు అక్క చెల్లి హోంవర్క్ ఇంకా చూపించలేదు అక్క అయ్యో ఆ ఓకే ఓకే అప్సైడ్ డౌన్ అన్నట్టు అయ్యో ఆ ప్రేయింగ్ హ్యాండ్స్ బాలే ఉన్నాయి నాన్న నీవేనా చాలా చాలా బాగుంది వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వావ్ రియా సూపర్ చేసావు అమ్మో సన్విన్ డౌన్లోడ్ చేసుకోవాలి వెరీ గుడ్ నాన్న బాగుందిరా చాలా బాగుంది ఇంకొకసారి రేపే కదా మీ ప్రోగ్రామ్ మరి ఇన్వైట్ చేయవా మమ్మల్ని ప్రైస్ తలాడ్ అందరికి రేపు నా మ్యూజిక్ క్లాస్ కి రేపు 100 డేస్ జరుగుతుంది మా మ్యూజిక్ క్లాస్ కి సో అందరూ వచ్చేయండి అందరిని ఇన్వైట్ చేస్తున్నాము ఓ థాంక్యూ అక్క థాంక్యూ అక్క 10 o'clock కక్క ఓ 10 o'clock అరియా నువ్వు వస్తున్నావా వస్తున్నా అక్క మధ్య మధ్య చూస్తున్నా అక్క చెల్లి ఓకే చెల్లిని కూర్చోబెట్టాను రేపు ఓకే ఓకే అక్క yes ఓకే అమ్మా థాంక్యూ సో మచ్ ఓకే అక్క థాంక్యూ ఓకే ఇంట్లో మరి పనులు చేస్తున్నావా నువ్వు చెప్పిన వెంటనే చేస్తున్నావా ఇంకా బతికిస్తున్నావా వెరీ గుడ్ హా ఇంకా లేదు ఏసే మనతో మాట్లాడారు కాబట్టి మనం వెంటనే చెయ్యాలి ఓకే నాన్న గాడ్ బ్లెస్ యూ చాలా బాగుంది వెరీ గుడ్ నెక్స్ట్ హాయ్ సెలీనా ఫస్ట్ సెలీనా జోసెఫిన్ ఫస్ట్ స్టాండర్డ్ ఏ సెక్షన్ వెరీ గుడ్ నువ్వు మమ్మీకి హెల్ప్ చేస్తున్నావా ఏం చేసావు ఈ రోజు మమ్మీకి ఎలాంటి హెల్ప్ చేసావు చెప్పు ఒక్కటి చెప్పు చాలు నేను తిన్నాను అక్క నువ్వే తిన్నావా వెరీ గుడ్ ఎవరు కలిసి తింటే చాలా చాలా బాగుంటది అట్లా నేర్చుకోవాలి నాన్న చిన్న తల్లి వెరీ గుడ్ నాన్న చూసావా చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలం ఇయ్యదగిన నువ్వు ఈ రోజు మంచి పని చేసావు కదా నిజంగా దేవుడు బ్లెస్ చేస్తాడు ప్రతిరోజు అలా తింటావు నేర్చుకో నువ్వు అప్పుడు నువ్వు ఇంకొకరు ఓకే నాన్న ప్రైజ్ ది లార్డ్ గాడ్ బ్లెస్ యు హాయ్ పిల్లలు ప్రైజ్ ది లార్డ్ ప్రైస్ లార్డ్ బ్లెస్సింగ్ లేదు ఈరోజు
బాగుంది, చాలా చాలా బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. చాలా బాగా చేశారు మీరు ఎవరికాడు. జ్యోతి గ్రీష్మ చెమక్కా ఉన్నావా లేదా? ఉన్నా ఉన్నా. బాగుంది నాన్న, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్ గా ఉంది నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది. ఖ్యాతి ఏడి మా ఖ్యాతి పడుకుని పోయా. ఓకే ఓకే, ఓ బాగుంది గ్రీష్మ, వావ్ చాలా బాగుంది. యెహోవా నా కాపరి రాసావా అందరూ? బాగుంది రా, చాలా బాగుంది. బాగుంది గ్రీష్మ, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, వర్క్ బుక్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. జాయింట్ అండ్ సోనీ, యో మీ దగ్గర లైటింగ్ లేదు నానా? ఓకే కొంచెం ఆ ట్యూబ్ లైట్ వెనకది ఆఫ్ చేస్తే కనిపిస్తారు. ఓకే ఎనీవేస్ చిన్న బైబిల్ బాగుందిరా, చాలా బాగుంది. ఏ రాస్తా? 13:13 రాసావా? అదే మెమరీ వర్స్ ఏంటినానా అందులో 31:31 మీరు మిస్ అరే బాబా చాలా బాగుంది నానా, మీ స్టాండ్ చేసుకున్నావు చాలా బాగుంది. అరే సోనిక, సోనిక చూడమ్మా రిఫరెన్స్ ఒకటి, 31:31 ప్రోవర్బ్స్ ఓకేనా? ఓకే ఓకే ఓకే, బాగుంది లేదు నీ స్టాండ్ అయితే, చాలా బాగుంది నీ స్టాండ్. ఓ వావ్ లవ్ సింబల్ వచ్చింది, సూపర్ నానా, చాలా చాలా బాగుంది, వెరీ గుడ్, వెరీ గుడ్, బాగుంది బాగుంది, ఎక్సలెంట్. లేదు లేదు మంచి గుర్తుందే కరెక్ట్, బాగుంది. అబ్బో బాగుంది, అది టఫ్ చేసుకోండి మళ్ళీ, సరేనా? ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా బాగుంది నాన్న, గాడ్ బ్లెస్ యూ, బాగా చేశారు. హాయ్ రోమిత్, ప్రైజ్ ది లార్డ్. రోమిత్ హలో, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ నాన్న, ప్రైజ్ ది లార్డ్, ప్రసన్న ప్రసన్న, ప్రైజ్ ది లార్డ్, హెప్సిబా ప్రైజ్. బాగుందిరా, చాలా బాగుంది నిజంగా, నువ్వు అలా ప్రేయర్ చేసుకుంటున్నావా నీళ్ళ చేసి? రోమిత్ అలాగే ఉండిపోయాడు ఇంకా చేతులు జోడించి. హలో రోమిత్, హోంవర్క్ చేస్తున్నాడు, రియల్ చూపిస్తాడు అనమాట, వెరీ గుడ్, సూపర్ గా ఉంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా, హ్యాపీ హ్యాపీ, బాగుంది, చాలా చాలా బాగుంది. మమ్మీ చెప్పిన పని చేస్తున్నావా? వెంటనే వింటున్నావా? ఇంకా వచ్చారు నీకు తోడు సింగరి? ఎవరు పక్కింటి తమ్ముడా? తమ్ముడు
హలో ఓకే అక్క బానిస్తి ప్రైస్ తర్వాత నానా మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్ ప్రైస్ చేస్తున్నావా ఓకే ఓకే ప్రైస్ తర్వాత నానా అమ్మ చెప్పిన వెంటనే పనులు చేస్తున్నావా మరి చేస్తుందంట వెరీ గుడ్ భానుశ్రీ ప్రైస్ ది లార్డ్ భాను ప్రకాష్ సన్హిత భాను ప్రకాష్ ఈ హోంవర్క్ ఎవరిది నీ చేతిలో ఉన్నది చెప్పు ఒకసారి నువ్వు భాను ప్రకాష్ నీ చేతిలో ఉన్న హోంవర్క్ ఎవరిది అన్మ్యూట్ చేయండి సన్హిత ప్రార్థనా మీరు రోజు గురించి చెప్పా కదా అక్క గర్ల్ గురించి తన కూడా గర్ల్ గురించి అలా వేసిందా ఓకే ఓకే అలాగైతే నో ప్రాబ్లం కానీ తర్వాత శ్యామక్క ఏమన్నారు నేను రోజు ప్రార్థన చేస్తాను నేను రోజు వాక్యం చదువుతాను అని చెప్పి వెయ్యండి అన్నారు కదా ఓకే నాన్న చాలా బాగుంది భాను ప్రకాష్ వెరీ గుడ్ బాగుంది బాగుంది ఇక్కడ బాయ్ ఇక్కడ కూడా వచ్చారు పిల్లలు బాగున్నారా చాలా బాగున్నారు వెరీ గుడ్ నాన్న చాలా బాగుంది వెరీ నైస్ సూపర్ గా ఉంది నాన్న చాలా బాగా వేశారు గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు నాన్న థ్యాంక్ యూ అక్క ఓకే మీ ఇయర్ రింగ్స్ బాగున్నాయి ఓకే అండ్ గ్రేస్ చాలా బాగా చేశారా చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఓ బ్లెస్సీ ఇక్కడికి వచ్చిందా అన్నా గ్రేస్ బ్లెస్సీ జోసెఫ్ ప్రకాష్ 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 ఎవరు ఇక్కడ వీళ్ళు ఇటు అటు అటు ఇటు తిరుగుతారు వీళ్ళు కదా ఓ ప్రకాష్ అన్న గ్రేస్ తో పాటు ఈరోజు ముగ్గురు ఉన్నారు వావ్ నేను ఇక్కడికి వచ్చేసిందేమో అనుకుంటున్నాను కదా వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఓకే వెరీ గుడ్ అమ్మా నాకు స్టక్ అయింది వీడియో ఇప్పుడు ఓకే బాగుంది అర్థం అలా ఇక్కడ చూపించమ్మా ఆహా కొంచెం దూరంగా పెట్టు మళ్ళొకసారి ఇంకో వైపు చూపించు మొత్తం చూపించు బాగుంది నన్ను చాలా ప్రయాసపడ్డావు ఓకే నాన్న బాగుంది బాగుంది గాడ్ బ్లెస్ యూ ఓహో ఇక్కడ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తున్నారా వావ్ వెరీ గుడ్ బాగుంది చాలా బాగుంది బ్లెస్ యూ వెరీ గుడ్ జోసెఫ్ వెరీ గుడ్ జోసెఫ్ రోజు రాట్లేదు నువ్వు వచ్చేసాయి ఓకే వెరీ గుడ్ బాగుంది వర్క్ వెరీ గుడ్ బాగుంది బాగుంది రా చాలా బాగుంది
మళ్ళీ కూర్చున్నారు అదా మీరు బాగుంది చాలా బాగుంది హాయ్ ఏంజలినా అబ్బో వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది సూపర్ గా ఉంది గాడ్ బ్లెస్ యూ చాలా చాలా బాగుంది ఓకేనా వెరీ నైస్ చాలా బాగుంది బాగుంది నానా వెరీ గుడ్ బ్లెస్ యూ ఇంకా ఇంకా పెట్టు బ్లెస్ నోట్స్ కనిపించట్లే ముందుకొద్దు ఇంకా ఇంకా వెనక్కే అలా ఉంచు అలా ఉంచు బాగుంది బ్లెస్ ఓ వెరీ గుడ్ వావ్ బాగుంది బాగుంది బ్లెస్ సంహిత సంహిత స్పాట్లైట్ అవ్వట్లేదు అక్క అవ్వట్లేదా పాపం ఇందా నుంచి అడుగుతుంది తను స్తుతి రాయ్ Praise the Lord. Praise the Lord, Stuti. God bless you, Tanvi. Wonderful. Alankrita and Ahladita. Khyati kuda vachi chai chupistunnadu. Oh, oh. Bonda nana, Stuti. Chala bonda nana. Very nice. Khyati vasta magu. Hey, Ahladita. Ivan nidra poleda. Wow. Praise the Lord. Very good. Bond. Bond ra chala bond super ga undi. Very good amma. God bless you nana. చక్క కూర్చోవాలి హీరోస్ అలా అలా గంతు వేయకూడదు చక్కగా కూర్చోవాలి వెరీ గుడ్ ఆహ్లాదిత మమ్మీకి గిన్నెలు కడగడానికి హెల్ప్ చేసింది అక్క అబ్బో ప్రైస్ ది లార్డ్ 1 2 3 4 5 6 7 8 9 40,000 సోఫా క్లీన్ చేశాను అక్క సోఫా మీదస్తుంటే అదంతా క్లీన్ చేశా మెచ్చుకున్నారా లేదా మిమ్మల్ని వెరీ గుడ్ అన్నారా గాడ్ బ్లెస్ యు అన్నారా వెరీ గుడ్ అప్పుడు బాగుందా మీకు హ్యాపీగా అనిపించిందా అక్క ఓకేనా మళ్ళీ మమ్మీ వాళ్ళతో ఒకసారి మాట్లాడినప్పుడు మమ్మీ వాళ్ళు పిల్లలు భలే ఉన్నారండి ఎంత బాగా చేస్తా అన్ని విషయాలని చెప్పాలి మమ్మీ సరేనా హాయ్ ఖ్యాతి లేచిపోయావా నువ్వు నిద్ర లేచిపోయావా వెరీ గుడ్ ఖ్యాతి ఏం చూపిస్తా అక్క హోంవర్క్ చూపించేస్తున్నావా ఖ్యాతి ఇందే ఇందాక వాళ్ళు చూపించుంటారు హాయ్ బ్లెస్ యు Thank you.
భలే ఉందిరా, భలే చేసా నువ్వు. నిజంగా చాలా చాలా బాగుంది నీ 3D ఎఫెక్ట్, బాగుంది నాన్న, సూపర్ గా ఉంది. నువ్వే చేసావా? చూపించినట్టున్నావు, చూపించలేదా? పౌడర్ గ్లాస్ కొట్టచ్చాక పౌడర్ గ్లాస్ అక్క పౌడర్ గ్లాస్ అను రెడీగా ఉండు, హోంవర్క్ అంతా అయిపోయింది అన్నప్పుడు ప్రజలక్క అప్పుడు మళ్ళీ చేద్దాం, సరేనా? రెడీ పెట్టుకో. సుజాన్ మీరు చూపిస్తారా? ఎంత బాగుంది, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, సూపర్. ఓకే ఓకే నాన్న, గాడ్ బ్లెస్ యూ, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, ప్రైస్. ఎవరు కొత్త వాళ్ళ? పింకీ అండ్ రూబీ. పింకీ అండ్ రూబీ, మీరు తెలుగు వాళ్ళైనా ఇక్కడ వాళ్ళైనా ఎక్కడ ఉన్నారు మీరు? ప్రైస్ లార్డ్, అన్మ్యూట్ చేయండి. అంతే చేస్తున్నారు, మన చేస్తున్నారు. అయ్యో, ఎక్కడ ఉంటారు, ఎవరు చెప్తారు మీకు? ఫుజారాలో ఉంటాం మేము, దుబాయ్ యుఏఈలో, ఫుజారాలో. ఓకే, ఎవరు చెప్పారమ్మా మీకు? ఐజాక్ గారు చెప్పారు, ఐజాక్ గారు, నేలపాటి ఐజాక్ గారు. సంహిత వాళ్ళ? సంహిత హ్యాండ్ రైస్ చేస్తుంటానా? ఓకే ఓకే, మ్యూట్ అయిపోతున్నా. ఓకే ఓకే మా సంహిత, మీరు నాకు నంబర్ పంపిస్తే నేను వీళ్ళని గ్రూప్ లో యాడ్ చేస్తాను. నాన్న రోజు రావడానికి ట్రై చేయండి, ఎవ్రీడే షార్ప్ 4:00 ఇండియన్ టైమింగ్ ప్రకారం. ఓకేనా? హోంవర్క్స్ బాగున్నాయి కదా? ఓకే, నెక్స్ట్ లెసన్ కూడా చూస్తారు, ఇంకా బాగుంటుంది, చక్కగా దేవుళ్ళు ఎదుగుదాం. ఓకే, గాడ్ బ్లెస్. ఇంతవరకు మీరు ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. పింకీ రూబీ, బై బై. ఎవరు పింకీ, ఎవరు రూబీ? పింకీ హ్యాండ్ రైస్ చేయండి ఒకసారి. పింకీ, ఓ రూబీ, హలో రూబీ. ఏ నువ్వు నాకులానే ఉన్నావు, సీరియస్ గా హాయ్ అను. నీకులాగా పింకీ ఉంది, నాకులాగా రూబీ ఉంది అక్కడ. హలో రూబీ, హాయ్ ఫ్రెండ్. ప్రైజ్ ది లార్డ్. పాపం వినిపించకట్లా ఉందన్నమాట. అలా అక్కడ ఎలా చూస్తుందో నాన్న. ఇంకెవరిదైనా హోంవర్క్స్ మేము చెక్ చేయలేదా? ఒకసారి మీ కెమెరా ముందు పెట్టండి. బ్రిస్కిల్ వాళ్ళు ఇప్పుడే వచ్చారు, ఎక్కడ ఎక్కడ చూసాను. క్యాథరిన్ కూడా చెయ్యి లిఫ్ట్ చేస్తుంది. ఓకే, బ్రిస్కిల్ ఉందా మీ దగ్గర హోంవర్క్? అక్క సంహితకి స్పెషల్ క్లాప్స్ ఇవ్వవా ప్రజలక్క? ఇస్తాం అక్క, 1 minute స్లోగా ఉంది, ఒకసారి సెట్ అయినాక ఇద్దాం. ఓకే, హాయ్ బ్రిస్కిల్. జోషువా ఎందుకు లేట్ అవుతున్నారు? ప్రిస్కిల్ అన్ని మిస్ అయిపోతారా మీరు లేట్ అయిపోతే? మిగతా చూడాలి కదా. ఓకే నాన్న, బాగా, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. జోయల్ జాష్వా వచ్చాడు అక్క. షారోన్ అయిపోయింది ఏంటి? ఆ షారోన్ వాళ్ళ సంగతి ఎలాగమ్మా? షిరోని జోయల్స్ వాళ్ళ సంగతి ఏంటి? నేను ఈరోజు మాట్లాడతాను అక్క. క్యాథరిన్ ప్రేస్తులాడమ్మా. ఓకే నాన్న, సంపిత ఓకే. క్యాథరిన్ చాలా చాలా బాగుంది, చాలా బాగా చేసారు. క్రిస్టియానా ఏది మరి? క్యాథరిన్ హాయ్ క్రిస్టియానా, సౌండ్ చేసింది చక్కగా. హలో క్రిస్టియానా, హాయ్. మీరు ఫోన్ ఇంకా కింద పెట్టుకోండి, కెమెరా కనిపించలేదు, మీరు ఉండేలా చూసుకోండి. క్యాథరిన్ క్యాథరిన్ ఫోన్ కెమెరా ఇంకా సరి చేసుకో, ఫోన్ సరి చేసుకో, మీరు కనిపించేలాగా. ఓకే, ఇంకెవరు ఉన్నారు? జాషువా తెచ్చుకున్నాడా హోంవర్క్? క్యాథరిన్ బై బై, గాడ్ బ్లెస్ యు. కనిపించింది చెల్లి, అలంకృత ఆహ్లాదిత.
వర్చువల్ బ్యాక్గ్రౌండ్ తో ఆడకూడదు. ఓకే, వెరీ గుడ్, చెప్పిన మాట వింటున్నారు మీరు, వెరీ గుడ్. ప్రైస్ లార్డ్ ప్రైస్ లార్డ్ చార్లెస్ గుడ్. ఇందాక లేడు, ఇప్పుడు వచ్చినట్టున్నారు. బాగుంది నాన్న, చాలా బాగుంది. మరి ప్రేయింగ్ హ్యాండ్స్ ఏవి? ఓకే, ఏంటి తెలుపుతుంది, బాగుందా? ఓకే నాన్న, బాగుంది 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 నాన్న. హాయ్ చార్లెస్, ఏమైపోయావు? నువ్వు కూడా కెమెరా కింద పెట్టుకో, నీ బీరువా టీవీ అన్ని మాకు కనిపిస్తున్నాయి. మనతో మాట్లాడలేదు కానీ నిజంగా వాక్యాలు చెప్తున్నాడు, మరి సూపర్ సూపర్ గా చెప్తున్నాడు తెలుసా? మేము వినలేదు, సీక్రెట్ గా నీకు చెప్తున్నాడేమో. మనం ఎప్పుడు వినలా, చాలా బాగా చెప్తున్నాడు. చార్లెస్ చెప్తున్నావా కదా, వాక్యం చెప్తున్నావా? వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. షారోన్ నీది అయ్యిందా? అవ్వలేదు కదా. బి షారోన్ అయిపోయింది, అయిపోయింది అక్క. హోంవర్క్ రాయిపోయినా నో ప్రాబ్లం, నీ వర్క్ మెమరీ వర్క్స్ రాసుకో చాలు, సరేనా? అరే నవ్వు వస్తే చక్క హ్యాపీగా నవ్వేయాలి, అలా అలా బిగట్టకూడదు. కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే అందరు వీడియోస్ ఆఫ్ చేసుకుని కూర్చుంటున్నారు. ఏ ఆన్ చేయండి అందరూ, వాళ్ళు ఏమి చూడొద్దులే ప్రజల. ఓకే అక్క, నెట్వర్క్స్ లో ఉంటే వాళ్ళు మెసేజ్ పెడతారు, లేదు అని అంటే వాళ్ళు ఒట్నే దాక్కోవడానికి వీడియో ఆఫ్ చేశారు అన్నమాట. ఎందుకక్క, దాగడి పోతుల ఆటలు ఏమైనా ఉన్నాయా ఇప్పుడు? సైతం అలాగే దాక్కోమంటది. సంహిత రెడీగా ఉందక్క, ఏదో చేస్తాడంట సంహిత. అక్క సంహిత స్పెషల్ క్లాప్స్. చాలా చాలా బాగుంది మమ్మీ వచ్చింది తర్వాత ఎవరు రా ఈ పౌడర్ టిన్ అంతా ఖాళీ చేసేసింది అని చెప్తారు మమ్మీ. అమ్మో, మా సోనీ కూడా ఏదో చేస్తుంది అంట. ఓ సోనీ, చెప్పు చెప్పు, ఏం చేస్తావు చెప్పు చెప్పు. క్రాకర్స్ అంట. క్రాకర్స్? ఓకే మా, ఓకే ఓకే నాన్న. మన నువ్వు పౌడర్ క్లాప్స్ చేయవా? ఇంకా అబ్బో ఎన్ని నేర్చుకున్నాము కదా మనం, చెప్పండి షేర్లీ. సూజాన్ ఏదో చెప్తాడంట. సూజాన్ అన్మ్యూట్ చేసుకోండి. సూజన్, సూజన్ జాయ్, రూత్ అండ్ జాయ్ కూడా ఏదో చెప్తున్నాడు. సూజన్ తర్వాత రూత్ అండ్ జాయ్. వాళ్ళు వీడియో ఆఫ్ చేసుకున్నారు. సరే రూత్ అండ్ జాయ్కి వెళ్ళిపో. ఓకే ఓకే, వచ్చాడు. ఇక్కడే ఉన్నాడు, ఉన్నాడు. ఇది వచ్చాడు, వచ్చాడు. అన్మ్యూట్. లార్జ్ ప్రే తెలుగులో చేస్తాను నాన్న. ఈరోజు లార్జ్ ప్రే చేయడానికి అలంకృత ఉంది, రేపు జ్యోతి ఉండి ఎల్లుండు నీ పేరు రాస్తా. ఓకేమా? ఓకేనా? ఓకేమా, గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు క్లాప్స్ కి టైం, క్లాప్స్ కి హ్యాండ్ రేస్ చేయాలి. ఓకే జ్యోతి, చెప్పమ్మా. The voice sound. Four. Three. Three. Two. One.
ఓకే అది సూపర్ గుడికేసుకో గుడికేసుకో మరి సూపర్ సూపర్ చాలా చాలా బాగుంది వండర్ఫుల్ ఉంది ఓకే మరి రూత్ అండ్ జాయ్ కూడా ఛాన్స్ ఇచ్చేమ్మా ఇచ్చేస్తున్నానక్క రూత్ అండ్ జాయ్ ఏం చేస్తున్నారు స్టార్ క్లాప్స్ అక్క స్టార్ క్లాప్స్ ఓకే రెడీ 1 2 3 4 వెరీ గుడ్ చాలా చాలా బాగుంది మరొక చేద్దామా చాలా రోజులైంది కదా చేసి మరి ఒకసారి చేద్దాం పిల్లలు చెయ్యండి 1 2 3 4 5 6 7 8 9 10 చాలా చాలా బాగుంది వెరీ నైస్ ఓకే అందరు చాలా చాలా బాగా చేశారు సూపర్ సూపర్ గా ఉంది మిమి అక్క నానా హ్యాండ్ రైస్ చేసిన వాళ్ళందరూ తీసేయండి రేపు తప్పకుండా మీకు ఛాన్స్ ఇస్తాను ఓకేనా ఓకే ఇప్పుడు సాంగ్ చేద్దాం ఓకే సూపర్ పిల్లలు చాలా బాగుంది మీ హోంవర్క్స్ కూడా సూపర్ సూపర్ గా ఉంది అలాగే క్లాప్స్ అయితే మాత్రం భలే కొట్టారు పిల్లలు సూపర్ ఉంది ఓకే యాక్షన్ సాంగ్ చేసేద్దామా చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసుకున్నారు నాన్న వీడియోస్ ఓపెన్ చేసుకోవాలి మీరు అందరు ఎలా చేస్తున్నారు చూడాలని ఉంది నాకు ఎవరు చాలా సిగ్గేస్తుంది అక్క కొంతమంది అక్క మాకు సిగ్గుగా ఉంది అక్క అందుకే మేము వీడియో ఆఫ్ చేసుకున్నాం అయ్యో సిగ్గా దేవునికి మహిమ పచ్చాలంటే యాక్షన్ సాంగ్స్ చేయాలి కదా అక్క సిగ్గు లేకుండా చేయాలక్క సంతోషంగా చేయాలక్క కదక్క కానీ ఎందుకో మాకు సిగ్గుగా ఉంది అక్క ఓకే పిల్లలు చేసేద్దామా యాక్షన్ సాంగ్ వచ్చేయండి పిల్లలు రండి పిల్లలు అని చెప్పినప్పుడు కూడా రావట్లేదు మీరు రావాలి బయటికి అందరు కూడా చక్కగా సరదాగా చేద్దాం దేవుని సన్నిధిలో ఓకే వద్దు బైబిల్ చదువుటే ముద్దు తెలుసుకోని హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు వీడియో గేమ్స్ ఉన్న టాబు ఉంటే నా ముద్దుల ఫండ్ వద్దు ప్రార్థన చేయుటే ముద్దు తెలుసుకో నీ హద్దు లెక్క చెప్పాలి నీ పద్దు సూపర్ పిల్లలు చాలా బాగా చేశారు వండర్ఫుల్ థ్యాంక్ యూ ఓవర్ టు ప్రజలక్క ఓకే థ్యాంక్ యూ సో మచ్ అక్క ఓకే నిమ్మక్క అవును లెసన్ లోకి వెళ్ళిపోదామా ఇంకా 5 మినిట్స్ ఉంది ఓకే పిల్లలు ప్రైస్ ద లార్డ్ అందరికి ప్రైస్ ద లార్డ్ కూర్చోండి అందరు చక్క కూర్చోవాలి ఇంకెటు అటు ఇటు వెళ్ళకూడదు అన్ని ఉన్నాయా మీ దగ్గర బుక్స్ వాటర్ బాటిల్ నోట్బుక్ బైబిల్ పెన్సిల్ పెన్ చూస్తున్నా నేను అందరినీ చూస్తున్నా విస్కిల్లో మాస్క్ ఎందుకు అడ్డు తీసి ఇంట్లోనే ఉన్నావా ఓకే అంత ఫ్రీగా ఉండాలి ఇప్పుడు ఆ చున్నీలు అయ్యి పట్టుకొని లేకపోతే ఇంకెవ్వరు కూడా వేరే వేరే వాటిని పట్టుకుంటే లెసన్ వినలేరు ఓకే అందరు ఓకే సిట్రేట్ ప్రాపర్లే అలా ప్రార్థన చేసుకుందాం పిల్లలు
ప్రేమ గల తండ్రి యేసయ్యా మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి నాన్న మరి మధ్యాహ్న సమయంలో ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఇంతవరకు కూడా అనేక రీతుల్లో ప్రభా నేను స్తుతించడానికి కనిపించడానికి ఇష్టపడి ఉన్నారు ప్రభా. వారి మధ్యలో మా మధ్యలో మీరున్నారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు. ఇప్పుడు వాక్యాన్ని వినబోతూ ఉంటుండగా బిడ్డలందరికీ కూడా ప్రభా గొప్ప శ్రద్ధ కలిగించమని అడుగుచున్నాం. చెప్తున్నా నన్ను ప్రభా మరుగుపరిచి నా స్థానంలో మీరుండండి తండ్రి. మీకు స్తోత్రాలు. వింటున్న బిడలు ప్రభా చెప్తున్న నేను కూడా తండ్రి నీ ఆధీనంలో ఉండటానికి సహాయం చేయమని అడుగుచ్చి వాక్యం మా జీవితాలకు మేము అప్లై చేసుకోవడానికి మీరు ఎక్కువ చూపించమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఓకే పిల్లలు, మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాము ఎవరన్నా చెప్పగలరా? ఓకే, మీకు అందరికి మ్యూట్ లో ఉంది కదా. ఓకే, మీరు ఎవరు చెప్పగలరు అంటే పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఓన్ గా ఎవరైనా చెప్పగలరా చూపిస్తే మిమ్మల్ని అన్మ్యూట్ చేద్దాం. మీరు ఎవరి హెల్ప్ తీసుకోకుండా ఇంతవరకు నేను చెప్పిన లెసన్ నుంచి కొన్ని పాయింట్స్ మీరు చెప్తాను అని అంటే. ఓకే, సన్నీ చెప్తాను అంటాను. సన్నీయా సోనియా? అబ్బా ఇంతలోనే వీడియో ఆఫ్. ఓకే చెప్తల్లి, నువ్వు అన్మ్యూట్ చేసుకొని. నేను ఎవరి గురించి చెప్తున్నాను? చెప్పండి. ఏమన్నా చెప్పు, పాయింట్స్ చెప్పేమన్నా నువ్వు, నీకు ఏమన్నా గుర్తుంటే. నీకు గుర్తున్న విషయాలు నేను చెప్పిన లెసన్ లోంచి. అక్క సౌలు రాజక్క క్రైస్తవులందరిని అనిపించేవాడు. ఒక రోజు సౌలు ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి వెళ్తుంటే దేవుడు కనిపించి నాకంత లెసన్ వచ్చి మాట్లాడాక నాకు లెసన్ అంతా కాదు, జస్ట్ హింట్స్ రెండు మూడు పాయింట్లో. అదే దేవుడు పౌలు శిష్యులు పౌల్ని జెరూసలేం పంపించారక్క రాత్రిపూట. ఎలా పంపించారు? అది బుట్టలో అర్ధరాత్రి ఎవరు చూడకుండా బుట్టలో రాత్రి పైనుంచి దించారక్క. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పాం. ఇంకొకరికి ఇద్దాం ఛాన్స్. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ బోత్ ఆఫ్ యూ. మీరు మమ్మీ హెల్ప్ లేకుండా చెప్పాలి. ఓకే, ఒకటి రెండు ఏమన్నా చెప్పు. బుట్టలో నుంచి దమస్కస్ నుంచి వచ్చాడు కదా, ఎరుషలేంకి వచ్చాడు కదా, ఎరుషలేము నుంచి మరి ఎలాగ వెళ్ళాడు? పడవలో వెళ్ళాడా? ఓకే, షిప్ అనే ఓడ. ఓకే, ఇంకా ఇంకెవరు చెప్తారు? వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ రూత్. జాయ్ చెప్తాడా? పాపం ఎంత నీరసంగా ఉన్నాడు. చెప్తావా జాయ్, చెప్పు. వావ్, వెరీ గుడ్. సౌలు, సౌలు ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు మనం సౌలుని? సౌలు మమ్మీ హెల్ప్ తీసేసుకుంటున్నావు. ఓకే ఓకే, ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని చెప్పుకుంటున్నాం? దమస్కా. ఓకే, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. ఓకే, నేను రిమైండ్ చేస్తాను మీకు ఒకసారి పిల్లలు, మీరందరూ అంటే కొన్ని రోజులు గ్యాప్ వచ్చేస్తుంది కదా, అందుకని మీరు వినటం అరే నాకు ఓకే వినటం కొంచెం వింటున్నారు, అవి గుర్తుంచుకోవటం అనేది కొంచెం కష్టం, అందుకే నేను మీకు ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. చూద్దాం పిల్లలు, మనం ఇప్పుడు పార్ట్ 5కి వచ్చాము. 4 పార్ట్స్ అయిపోయినాయి, పార్ట్ 5లోకి వచ్చాము. అయితే దీనిలో మనం వెళ్ళక మునుపు నేను కొన్ని మీకు నెక్స్ట్ ఏంటి అనేది అంటే ముందు జరిగినవి చెప్పి అప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చెప్తా. మనం లాస్ట్ ఎక్కడి వరకు ఆగాము అని అంటే జాన్ మార్క్ పాలు బర్నబాస్ ముగ్గురు కలిసి పెర్గేకి వచ్చిన తర్వాత పెర్గే నుంచి జాన్ మార్క్ మరలా తిరుగు ప్రయాణం అయ్యాడు, ఎరుషలేముకి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాము. అయితే పాలు బర్నబా కలిసి పెర్గే నుంచి పిస్దియాలో ఉన్నటువంటి అంత్యోకయకు వెళ్ళారని చెప్పుకున్నాం పిల్లలు. ఇంకా ఇక్కడ చూడండి, మీరు ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరారు సెల్యూకియా లేకపోతే సెల్యూసియా,
ఇక్కడ నుంచి బయలుదేరి సెలమిస్కి వచ్చి అక్కడ నుంచి సైప్రస్ కు వచ్చి పాపోస్. సైప్రస్ అంతా కూడా మనకి ఇక్కడ ఎవరు బర్త్ ప్లేస్ అని చెప్పుకున్నాం మనం, బర్నబాస్. అయితే ఇక్కడ ఇదంతా కూడా కాలినడకన లోపల ప్రయాణం చేశారు, దేశమంతా కూడా తిరిగారు. ఇది ఒక ఐలాండ్ అని కూడా చెప్పాను మీకు. ఇది ఓడరేవు, ఇక్కడ దిగితేనే ఈ లోపలంతా వాళ్ళు తిరగగలరు. ఇక్కడ నుంచి షిప్ లో ఇలాగొచ్చారు, ఇక్కడ షిప్ ఓడరేవు ఉంది, ఇక్కడికి వచ్చారు, లోపలంతా తిరిగారు. ఇక్కడ నుంచి కాలినడకనే పాపోస్కి వచ్చారు. తెలుగులో పాపు అంటాం మనం. అయితే పాపోస్కి వచ్చినప్పుడు ఇక్కడే మనం ఎలిమస్ గురించి నేర్చుకుందాం, బ్లైండ్ అయిపోయాడు అని చెప్పి. అయితే ఇక్కడ నుంచి ఇలాగొచ్చి ఇక్కడ వరకు వచ్చి ఇదంతా కూడా వాటర్ లో ప్రయాణం చేశారు పిల్లలు. ఇదంతా కూడా వాటర్ లో ప్రయాణం చేశారు. ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ పెర్గేకి వచ్చారు. పెర్గే ఎక్కడ ఉందంటే పంపులియాలో ఉంది, పంఫిలియా ఇంగ్లీష్ లో, తెలుగులో పంపులియా అంటాం మనం. అయితే ఇక్కడ దీనిలో పంపులియాలో ఉన్నటువంటి పెర్గేకి వచ్చారు. పెర్గే నుంచి జాన్ మార్క్ ఇలాగ మళ్ళా వెనక్కి వచ్చేసాడు. సరే, ఇప్పుడు ఇద్దరు మిగిలారు. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే పాలు బర్నబాస్ వీళ్ళిద్దరు కూడా ఇక్కడ నుంచి ఇలా బయలుదేరి ఇలాగ వచ్చారు పిల్లలు. ఇది పిసిడియన్ అంత్యోక్, అంటే ఇక్కడ అంత్యోక్ ఉంది కదా, ఈ అంత్యోక్ లో నుంచి, పిల్లలు జాగ్రత్తగా వినండి, ఈ అంత్యోక్ లో నుంచి ఇలా విడిపోయి ఇక్కడికి వచ్చారు ఈ అంత్యోక్. అందుకని ఇక్కడ కూడా అంత్యోక్, కాకపోతే ఇది పిసిడియన్ అంత్యోక్ అంటారు, ఇది సిరియన్ అంత్యోక్ అంటారు. మీరు ఈ నేమ్స్ గుర్తుంచుకోండి. ఓకే, ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నుంచి మళ్ళా ఎటు వెళ్ళారు అనేది మనం ఇప్పుడు లెసన్ చూడబోతున్నాం పిల్లలు. ఓకే, వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యాలు అంటే యాక్ట్స్ 13:44 నుంచి మనం చూస్తాం. 40 ఇంకా చాలా వచనాలు చూస్తాం మనం. 44th వర్స్ లో ఏముందంటే, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణం అంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చిది. ఇక్కడ ఇది చాలా ఏమంటారంటే ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే విశ్రాంతి దినమున దాదాపు అంటే పట్టణం అంతయు, టోటల్ సిటీ లేకపోతే టౌన్ అంతా కూడా అక్కడికి వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే దేవుని వాక్యము, దేవుని వాక్యమును వినుటకు కూడి వచ్చిరి. వినుటకు నిజంగా అసలు మనం ఎక్కడైనా మీటింగ్ జరుగుతుందంటేనే వెళ్ళలేము, సండే స్కూల్ జరుగుతుందంటే వెళ్ళలేము, చర్చ్కి వెళ్ళలేము. అలాంటిది వీళ్ళు ఏం చేశారు, విశ్రాంతి దినాన్ని ఏం చేశారు, మొత్తం పట్టణం అంతా కూడా జనాలందరూ కూడా వచ్చేసారు. పిల్లలు వచ్చేసి దేని గురించి వచ్చారు, వాళ్ళకి దేని మీద ఆసక్తి ఉంది, దేవుని వాక్యం మీద. అంటే దేవుని మాట వినాలి, దేవుడు ఎంత గొప్పవాడు, ఏసై ఎలాంటి వాడు, అన్ని కూడా విని నేర్చుకోవాలని చాలా ఆసక్తిగా ఇక్కడికి వచ్చారు. వినటానికి వచ్చారు, చూద్దాము ఎంతమంది వచ్చారో, వాళ్ళు కూర్చొని వింటున్నారా నుంచొని వింటున్నారా, ఇదంతా చూద్దాం, చెప్పేవాళ్ళు ఎలా ఉంటున్నారో వాళ్ళని చూద్దామని రాలేదు పిల్లలు. వాళ్ళు వాక్యం వినటం కొరకు వచ్చారు పిల్లలు. కాబట్టి వాళ్ళందరూ కూడా కూడి వచ్చారు, అందరూ చెప్పేసుకున్నారు, మనందరం విందాం, మనం ఏసైలో బలపడదామని చెప్పి. కాబట్టి మనం కూడా ఇలాంటి వాక్యంలో బలపడాలి పిల్లలు. మనకి ఏసై వాక్యం చెప్పిస్తా ఉన్నారు అందరితో, కానీ మనం ఏం చేస్తున్నాం, అస్సలు పట్టించుకోకుండా అప్పుడు వింటున్నాం అప్పుడే వదిలేస్తున్నాం. అందరం అలాగే ఉన్నాం పిల్లలు. కానీ మరి అక్కడ అంతా కూడా ఎంత చక్కగా వాళ్ళు వాక్యాన్ని వినడానికి కూడి వచ్చారు పిల్లలు. అయితే వాక్యం వినడానికి వచ్చినప్పుడు అక్కడ కొన్ని విషయాలు జరిగినాయి, అవి ఏంటనేది మీకు ఇప్పుడు చెప్తాను పిల్లలు. ఇది అంత్యోక్ ఆఫ్ పిసిడియా. అయితే ఇదంతా కూడా చూడండి, ఇప్పుడు వాళ్ళు తిరిగిన ప్లేసెస్. అయితే ఇక్కడ ఈ అంత్యోకైకి రావడానికి ఇలాంటివన్నీ కూడా ఎక్కి చాలా దూరం ఇవన్నీ కూడా ప్రయాణాలు చేసి రావాల్సిన పరిస్థితి అనమాట, పెర్గే నుంచి వాళ్ళు బయలుదేరినప్పుడు. అయితే దాదాపుగా 3600 feet కూడా వాళ్ళు ఎక్కుంటారేమో అనేది చరిత్రలో మనకి కనిపిస్తా ఉంది పిల్లలు. అంటే చాలా అలసిపోయి ఉంటారు పాలు బర్నబ. కానీ వాళ్ళంత అలసటలో కూడా ఆరోగ్యం పాడైనప్పటికీ కూడా వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే, అంత్యోకైకి వెళ్ళి అందరికీ కూడా దేవుని వాక్యం వినిపించాలి అనేది మెయిన్ ఉద్దేశం అనమాట. ఎందుకు అక్కడికి వెళ్ళి వినిపించాలి అనుకున్నారంటే, చాలా చాలా పల్లెటూరులోకి వెళ్తూ ఉంటే ఆ పల్లెటూరులో కొద్ది మందే ఉంటున్నారు, అలాగే మళ్ళీ ఇంకో చోటుకి ఇంకో చోటుకి ఇంకో చోటుకి ఇలా వెళ్ళి వెళ్ళి చెప్పాల్సి వస్తుంది. అదే మనం మెయిన్ సిటీస్ చూస్తే గనక, మెయిన్ సిటీలో మనం చెప్తే గనక, ఈ బిజినెస్ అంతా అక్కడ చేయటానికి అందరూ అక్కడికి వస్తారు కదా, అప్పుడు అందరూ అక్కడ మనకి కలుస్తారు కదా, అందరూ ఒక చోట చేరుతూ ఉంటారు కదా బిజినెస్ చేసుకునే వాళ్ళందరూ. కాబట్టి మనం అక్కడికి వెళ్ళి చెప్తామని వీళ్ళు మెయిన్ సిటీస్ వెతుక్కొని, మెయిన్ సిటీస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తూ ఉండేవారు పిల్లలు పాలు బర్నబా.
అయితే పౌలు మొదటి నుంచి కూడా పౌలు ఏం చేసేవారంటే అన్యజనులకు అస్సలు వాక్యం లేని వాళ్ళకి నేను చెప్పాలి, తెలియని వాళ్ళకి నేను చెప్పాలి, ఏసే గురించి బాగా చెప్పాలని చెప్పి చాలా ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మెయిన్ సెంటర్స్ ఇది వరకు అప్పటి కాలంలో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పటికైనా మనం అంతే బిజినెస్ చేసి డబ్బు సంపాదించుకొని స్థలాలు కొనుక్కోవటము, ఇల్లులు కొనుక్కోవటము, లేకపోతే అలా చేస్తూ ఉంటారు కదా పిల్లలు. అలాగే ఇక్కడ కూడా మెయిన్ సెంటర్స్ సిటీస్ కానీ టౌన్స్ కానీ వచ్చి లోపల లోపల ఉన్న జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి బిజినెస్ చేసుకొని సంపాదించుకొని ఆ డబ్బు పట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉండేవారు. అలాగే ఎక్కువ రోజులు వచ్చి ఇక్కడ సిటీస్ లో, ఎందుకంటే మనకైతే వెహికల్స్ ఉన్నాయి, ఇలాగ వెళ్ళొచ్చు మళ్ళీ సాయంత్రం వచ్చేయచ్చు. మనకు వెహికల్స్ ఉంటే బండ్ల మీద వెళ్ళే వాళ్ళు 3 hours 2 hours జర్నీ కూడా రోజు చేసేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేసేస్తూ ఉంటారు. మరి అక్కడ అలాంటి పరిస్థితులు కాదు కదా పిల్లలు. కాబట్టి వాళ్ళు వచ్చారు అని అంటే వాళ్ళు కొంత బిజినెస్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళు వాళ్ళ వెనక్కి వెళ్తూ ఉండేవారు. సో అందరు ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళందరూ ఒకే చోట మనకి దొరుకుతారని చెప్పి మెయిన్ సిటీస్ లో వీళ్ళు ఎక్కువ చెయ్యాలి, సువార్త చేయాలని చెప్పేసి ఎక్కువ ఆలోచనతో ఉండేవారు పిల్లలు. అయితే ఇదిగో ఇదంతా కూడా అప్పట్లో పెద్ద సిటీ, పెద్ద టౌన్, పట్టణం. అయితే ఈ అంతియోక్లో పౌలు బర్నబా ఇద్దరు కూడా చాలా, ఇదంతా బిజినెస్ సెంటర్స్, ఇప్పుడంతా చాలా పాడైపోయింది, చాలా కాలం అయిపోయింది కాబట్టి. సో ఇదంతా కూడా వాళ్ళు తిరుగుతూ సువార్త చెప్తూ ఉండేవారు. అయితే ఇగో అప్పుడు వీళ్ళు ఎప్పుడైతే పెర్గే నుంచి అంతియోక్ వచ్చారో, అంటే పిస్తియా అంతియోక్ వచ్చారో, ఆ వచ్చిన రోజు విశ్రాంతి దినం కాబట్టి వీళ్ళు సినగో అంటే సమాజ మందిరానికి వీళ్ళు వచ్చారు. అందరూ విశ్రాంతి దినాన్ని అందరూ చోట కలుసుకుంటారు. అక్కడికి వచ్చి వీళ్ళు కూడా కలిశారు, వీళ్ళు కూడా కూర్చున్నారు. బర్నబా పౌలు కూర్చొని ఉన్నప్పుడు అయితే అక్కడంతా కూడా ధర్మశాస్త్రాన్ని చదివారు, అక్కడ పెద్దలు యూదా మత బోధకులు ఉంటారు కదా, వాళ్ళందరూ చదివి అంతా చేసిన తర్వాత మీలోంచి మీరు బయట నుంచి వచ్చారు లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మాట్లాడతారా అని అడిగారు. మనల్ని కూడా ఎక్కడికన్నా మన మీటింగ్స్ లో కూడా ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే పెద్దవాళ్ళు వస్తే మీరు కూడా కొంచెం 2 మాటలు చెప్పండి అని అంటుంటారు కదా. అలాగే ఆ రోజు కూడా అనేసరికి పౌలు సైగ చేస్తాడు, ఇంకెవరు మాట్లాడకండి నేను మాట్లాడతాను అని చెప్పి అనేసి అక్కడ నుంచొని మాట్లాడుతూ ఉంటాయి పిల్లలు. అసలు ఎన్ని విషయాలు చెప్తానే ఉన్నాడు, చెప్తానే ఉన్నాడు. అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు. వాళ్ళు అసలు ఎందుకు వచ్చారు? దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా విందామనే కదా వచ్చారు. సో ఇక్కడ కూడా ఏమైందో చూడండి పిల్లలు. ఇక్కడ పౌలు అక్కడికి వచ్చిన తర్వాత ఆ సమాజ మందిరంలో విశ్రాంతి దినాన ఇన్ని అంశాల గురించి చెప్పగలిగాడు పిల్లలు. మనం అధ్యాయం అంతా చూస్తే 13:14 నుంచి 54 వరకు చూస్తే ఈ విషయాలన్నీ చెప్పాడు. ఫస్ట్ ఇస్రాయేలీల గురించి వాళ్ళతో మాట్లాడాడు పిల్లలు. ఇస్రాయేలీలు దేవుణ్ణి చాలా విసిగించేశారు అరణ్యంలో, అయినా కూడా దేవుడు గొప్పవాడు, ఎంత కాపుదలు ఇచ్చాడు, పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకెళ్లాడని చెప్పి వాళ్ళ గురించి చెప్పాడు. సమూయేల గురించి చెప్పాడు, దావీదు గురించి చెప్పాడు, అలాగే క్రీస్తు పుట్టుక, ఆయన ఎక్కడ పుట్టారు, ఎందుకు పుట్టారు, అన్ని విషయాలు చెప్పాడు పిల్లలు పౌలు. అలాగే బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి కూడా చెప్పాడు. అలాగే క్రీస్తు మరణం, ఎందుకు యేసు చనిపోయారు అనేది కూడా వాళ్ళందరికీ చాలా వివరించారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, ఇంకా ఆయన ఎందుకు సమాధిలో పెట్టిన తర్వాత 3 రోజులైన తర్వాత ఎందుకు లేచారు? క్రీస్తు చనిపోయారు, క్రీస్తు పుట్టారు, క్రీస్తు చనిపోయారు, మళ్ళీ సమాధి చేయబడ్డారు, తర్వాత మళ్ళా లేపబడ్డారు. ఇలాగ అన్ని విషయాలు కూడా వాళ్ళందరికీ చెప్తుంటే చాలా, అసలు ఎంత చక్కగా వింటున్నారు పిల్లలు వాక్యం. అయితే ఇదంతా చెప్పారు తర్వాత పాపక్షమాపణ, మనం ఎన్నో తప్పులు చేస్తున్నామో ఆ తప్పులన్నీ క్షమించేది ఒక యేసుక్రీస్తే. ఆయన మన పాపాలన్నీ క్షమించటం కొరకు శిలువ మీద తన ప్రాణాన్ని విడిచారని చెప్పి గట్టిగా ఒక్కానించి వాళ్ళకి చెప్పటం జరిగింది పిల్లలు. అంతేకాకుండా మోషే ధర్మశాస్త్రాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించి వాళ్ళతో చెప్పటం జరిగింది. అయితే ఇన్ని విషయాలు పౌలు గారు వాళ్ళందరికీ చెప్తుంటే పిల్లలు వాళ్ళన్నీ మర్చిపోయి అలా వింటా ఉన్నారు పిల్లలు. అవన్నీ వాళ్ళకి చాలా నచ్చినాయి. ఇంతకుముందు ఎవరు చెప్పిన దానికని ఇప్పుడు బాగా చెప్తున్నారు. ఈయన బాగా చెప్తున్నారు అని అంటే మరి ఏసే పంపించారు కదా, ఏసే మాట్లాడి పంపించారు కదా. కాబట్టి ఏసే పరిశుద్ధాత్మ చేత నింపబడిన వీళ్ళు వాళ్ళందరితో మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి చాలా 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 నచ్చింది. అమ్మో ఏసే నమ్ముకోవాలి మనం, ఏసే ఖచ్చితంగా మన పరలోక రాజ్యం చేరాలి, మనం తప్పులు చేయకూడదు, చేసిన తప్పులన్నీ ఏసయ్య క్షమించారు అని చెప్పి మోషే ధర్మశాస్త్రాన్ని మనం పాటించాలి, నరహత్య చేయకూడదు, దొంగతనం చేయకూడదు, ఇవన్నీ కూడా పిల్లలు అవన్నీ కూడా చెప్పేసరికి వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా విని చాలా సంతోషపడ్డారు పిల్లలు.
చూడండి ఇక్కడ చక్కగా నుంచొని గలా చెప్తానే ఉన్నారు పిల్లలు. వాళ్ళందరూ ఎంత టైం అయినా కూడా వింటానే 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 ఉన్నారు పిల్లలు. ఎన్ని విషయాల్లో ఇప్పుడు వాళ్ళకి తెలిసినాయి పిల్లలు. అయితే ఇంకా వాళ్ళు ఏమన్నారంటే, ఓకే ఈ రోజు చాలా టైం అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు బయటకు వచ్చేస్తుంటే చాలా మంది వెనకే వచ్చే స్టూడెంట్ పిల్లలు, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా పట్టణం అంతా దేవుని వాక్యం ఎరట కూడి వచ్చాను. వీళ్ళు అంటున్నారు మేము మళ్ళీ వచ్చేస్తాం విశ్రాంతి దినాన, మీరు కూడా వచ్చేయండి మాకు మళ్ళీ చాలా విషయాలు చెప్పండి అన్నారు. ఇదే వాక్యం నేను అక్కడ చదివాను పిల్లల్ని. కాబట్టి ఈ ఈ విధంగా వాళ్ళు ఒక విశ్రాంతి దినాన విన్నారు, ఇంకో సబ్బాత్ విశ్రాంతి దినాన విని మరలా మరలా వినటానికి ఆశపడ్డారు పిల్లలు. చూసారు ఎంత ఇష్టపడ్డారు వాక్యం వినడానికి. కాబట్టి మరలా మీరు వచ్చేయండి, నెక్స్ట్ సబ్బాత్ డే మనందరం మరలా కలుద్దామని చెప్పి పౌలకి బర్నబాకి అక్కడున్న సమాజంలో ఆ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరు కూడా మరలా 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 వాళ్ళని రమ్మని చెప్పి అడిగారు పిల్లలు. ఓకే చక్కగా వచ్చారు పిల్లలు, ఇంకా చాలా సేపు వింటూ ఉన్నారు. ఈసారి ఏం చేశారు పిల్లలు, ఎక్కడెక్కడెక్కడ మూలమూలన్న ప్రజలందరూ కూడా వచ్చేసారు పిల్లలు. ఎందుకని ఈ వారం ఈ విశ్రాంతి దినం నుంచి ఇంకో విశ్రాంతి దినం మధ్యలో ఉన్న అన్ని రోజుల్లో కూడా అందరూ చెప్పుకుంటారంట, మో పాల్గారు ఇలా చెప్పారు అది ఎలాగంట, ఏసై ఇలాగంట, మన కొరకు ఇలా పుట్టారంట, ఆయన చనిపోయారు సమాధి చేయబడ్డారు మళ్ళా లేపబడ్డారు పరలోక రాజ్యానికి వెళ్ళారు మనకి ఇల్లులు కట్టారంట అని మొత్తం అన్ని విషయాలు చెప్పుకుంటుంటే కొత్తగా అప్పుడు కొంతమంది రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా విని అమ్మో నిజమా అయితే మేము వచ్చేస్తామని చెప్పేసి పిల్లలు చూసారా పట్టణం అంతా కూడా మొత్తం సిటీ వాళ్ళందరూ కూడా టౌన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చేసారు పిల్లలు. అయితే ఇది అక్కడున్న మత పెద్దలకి చాలా కోపంగా వచ్చేస్తుంది, చాలా ఒకలాంటి ద్వేషం వచ్చేస్తుంది పౌలు మీద, ఏంటి ఇతని మాటలకి ఇంతమంది వచ్చేస్తారా ఏంటి అసలు అని చెప్పి. చూడండి మత గురువులు వాళ్ళందరూ కూడా ఎలా కూర్చున్నారో, అసలు పౌలు గారు చెప్తున్నావు కూడా వింటం లేదు పిల్లలు. వీళ్ళకి నెమ్మదిగా చూడండి, యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు ఏం చెప్తున్నా కూడా ఇంకా అడ్డం వచ్చేస్తున్నారనమాట, ఏ నువ్వు అలా చెప్తావేంటి ఇలా కదా అలా కదా ఏదేదో ఇష్టం వచ్చినట్టు. ఎందుకంటే వాళ్ళకి మనసులు అంతా కూడా ఎన్వి, మనం సెవెన్ డెడ్లీ సిన్స్ లో చెప్పుకున్నాం కదా ఎన్వి గురించి మత్సరము. అయితే ఇలాగుండి పౌలుని చూడండి ఎలాగో అసలు అడ్డొచ్చేస్తున్నారు, మాట చెప్పనివ్వట్లేదు, నుంచోనివ్వట్లేదు, మాట్లాడనివ్వట్లేదు. అందరూ పట్టణం అంతా ప్రజలంతా వచ్చేసేసరికి ఏంటి పౌలు చెప్పిన దానికి ఇంతమంది వచ్చేస్తారా, మేము ఇంతకాలం చెప్తాం మరి ఎందుకు ఇంతమంది రాలేదు అని చెప్పి పౌలు ఏం చెప్తున్నా కూడా వాళ్ళకి కోపం వచ్చేస్తుంది పిల్లలు. చాలా ఎన్వితో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. అయితే ఇంకా చూద్దాం పిల్లలు ఈలోపు ఏం చేశారంటే, మత పెద్దలు ఉంటారు లేకపోతే సిటీలో లేదా టౌన్ లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే రిచ్ పీపుల్ ఆనరబుల్ విమెన్ చాలా ప్రత్యేకింపబడిన వాళ్ళు ఆడవాళ్లను కూడా పట్టుకొని ఆడవాళ్ళు ఈ పెద్దవాళ్ళు లేడీస్ వీళ్ళందరూ కలిసి పౌలు గారికి యాంటీగా తయారయ్యారు. యాంటీగా తయారైపోయి అప్పటి వరకు వాళ్ళు కూడా విందాం అనుకున్నారు, కానీ ఎప్పుడైతే పట్టణ ప్రజలందరూ వచ్చేసి పౌలు గారి మాటలు విని దేవునికి లోబడి ఉంటున్నారో, ఆ దేవుని దగ్గర ఎంత అయితే వాళ్ళు వినయమో విధేయతతో ఉంటున్నారో ఇదంతా చూసి ఇంక వాళ్ళు తట్టుకోలేక యాంటీగా తయారైపోయారు పిల్లలు. అయితే చూడండి ఎంత పెద్దవాళ్ళు పట్టణంలో వాళ్ళే పెద్దవాళ్ళు, లేడీస్ కూడా అక్కడ చాలా ప్రఖ్యాతి చెందిన వాళ్ళు, చాలా ఆనరబుల్ పర్సన్స్. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చి అంటే మనం చూస్తాం కదా టౌన్స్ లో కానీ మన విలేజెస్ లో కానీ ఎక్కడైనా కొంచెం పెద్దోళ్ళు అంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు, వాళ్ళ మాట కొంత విలువిస్తాం కదా మనం. కాబట్టి ఇక్కడ కూడా అలాంటి వాళ్ళని రేపారు అనమాట. అయితే ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇతనికి యాంటీగా మాట్లాడుతూ ఇంకా పౌలు గారిని హింసించేస్తున్నారు పిల్లలు. హింసించడం అంటే సామాన్యంగా ఉండదు కదా పిల్లలు, మరొకసారి దమస్కస్ నుంచి బాస్కెట్ లో కిందకి దించారు కదా, అలాగే ఇంకొకసారి చంపేయాలనుకున్నారు కొట్టేయాలనుకున్నారు, అప్పుడు ఎరుషలేము నుంచి షిప్ లో టార్సస్ కి పంపించేశారు పిల్లలు. అయితే ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటే అసలే చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాడు పిల్లలు. ఇద్దరు చాలా చాలా నీళ్ళలో అంటే షిప్ లో చాలా ప్రయాణం చేశారు, సైప్రస్ అంతా నడుచుకుంటూ సువార్త చెప్పుకొచ్చారు, మళ్ళా పెర్గెలో దిగారు, పెర్గ నుంచి పిస్దియా అంత్యోకి వచ్చారు. అయితే ఇంత ప్రయాణంలో అసలు చాలా చాలా అలసిపోయారు పిల్లలు. పౌలు బర్నబాలు చాలా అలసిపోయారు, ఆరోగ్యం అంతా పాడైపోయింది, కొండలు ఎక్కుతున్నారు దిగుతున్నారు ఎక్కుతున్నారు దిగుతున్నారు, ఇంకో చోట ఎవరో జనాలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నారు, ఇంకో చోట అన్య జనాలు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి సువార్త చెప్తున్నారు.
ఇవన్నీ చేస్తూ చేస్తూ ఉంటే ఈ చీఫ్ మెన్ ఆనరబుల్ విమెన్ ఏం చేశారంటే ఇతన్ని హింసించడం మొదలుపెట్టి ఆఖరికి పిల్లలు మా దగ్గర మీరు ఉండొద్దని చెప్పి వెళ్ళగొట్టేశారు పిల్లలు. అసలు అక్కడ మీరు ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా డిషం డిషం అని చెప్పేసి వాళ్ళతో ఫైటింగ్ చేసేస్తున్నారు పిల్లలు. అసలు మాట ద్వారా వాళ్ళని చాలా దూషించేస్తూ ఉన్నారు. అయితే ఇంకా అప్పటికి పౌలు బర్నబా చాలా ప్రయత్నం చేశారు కానీ ఇంకా వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా యాంటీ అయిపోయారు కదా పిల్లలు. ఇంకా అప్పుడు వాళ్ళు చూడండి, డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్ అగేన్స్ట్ దెమ్ అండ్ కమన్ టు ఇకోనియం. ఇకోనియా అనే ప్లేస్ కి ఇప్పుడు వచ్చేసారు పిల్లలు. అక్కడ వాళ్ళు డస్ట్ అనేది మనం ఇక్కడ చదువుతున్నాం, డస్ట్ ఆఫ్ దేర్ ఫీట్, వాళ్ళ కాళ్ళ పాద ధూళి అక్కడ విదిల్చి వెళ్ళిపోయారు. వాళ్ళు ఏమన్నారంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ, మీకు మేము చాలా సువార్త చెప్పాలి, మీకు పూర్తిగా తెలియదు యేసుక్రీస్తు గురించి, మీకు పరలోక రాజ్యం చేరే విధానం పూర్తిగా తెలియట్లేదు, నేను మేము చెప్తుంటే మీరు వింటం లేదు, ఎలాగా మీరే అసలు మీకే మేము చెప్పాలి విషయాలన్నీ, మీరే వింటం లేదు, ఇంకైతే మీ దారిని మీరు చూసుకోండి, ఇంకా మా వల్ల కాదు, మీరు మమ్మల్ని ఉండనివ్వట్లేదు, మా మాటలు వింటలేదు అని చెప్పేసి వాళ్ళ పాదాలకు ఉన్నటువంటి కాళ్ళకు ఉన్నటువంటి ధూళి దులిపేసి అక్కడ నుంచి ఇంకైతే మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వీళ్ళు కూడా పంపించేశారు పిల్లలు. ఇంకా ఉండటానికి కూడా ఛాన్స్ ఇవ్వలేదు పిల్లలు. అప్పుడు పెర్గే నుంచి అంత్యోక్ వచ్చారు కదా, అంత్యోక్ నుంచి ఈకోనియం కి వచ్చారు పిల్లలు. మీకు ఆ రూట్ కూడా నేను చూపిస్తా. అయితే ఇప్పుడు చూడండి, ఇంకా ఎలాగైతే సమాజ మందిరం నుంచి వాళ్ళని వెళ్ళగొట్టేశారు, కొంతమంది ఏమో విశ్వాసం చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా బాధపడుతున్నారు, అయ్యో చక్కటి బోధ చేస్తూ ఉన్నారు, ఏసే గురించి చాలా విషయాలు చెప్తూ ఉన్నారు, మనం పరలోక రాజ్యం ఎలా వెళ్ళాలో చెప్తున్నారు, మనం ఎలా ఉండాలో చెప్తున్నారు, అయ్యో వీళ్ళని ఉండనివ్వట్లేదు అని చాలా మంది అప్పటి వరకు వాక్యాన్ని విని బలపడిన వాళ్ళందరూ కూడా చాలా బాధపడ్డారు. అయినప్పటికీ వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడి విశ్వాసంలో ఇంకా 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 ఎదుగుతా ఉన్నారు పిల్లలు. ఎందుకు విశ్వాసంలో బలపడ్డారు అని అంటే, పౌలు గారు చెప్పినవి, బర్నబా గారు చెప్పినవి చాలా మంచి విషయాలు కదా, ఏసే శుభవార్త చెప్పారు కదా వాళ్ళు, అవన్నీ కూడా వాళ్ళు జ్ఞాపకం ఉంచుకున్నారు, వాళ్ళ మనసుల్లో భద్రం చేసుకున్నారు, వాక్యాన్ని విని విడిచిపెట్టలేదు పిల్లలు. విన్న వాక్యాన్ని అంతా కూడా వాళ్ళు భద్రం చేసుకున్నారు పిల్లలు, మనసుల్లో భద్రం చేసుకోబట్టి వీళ్ళు వెళ్ళిపోతుంటే చాలా బాధపడ్డారు పౌలు బర్నబా వెళ్ళిపోతూ ఉంటే. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే, సర్లే ఈ ఊరోళ్ళు ఉండనివ్వట్లేదు, పెద్దోళ్ళు ఉండనివ్వట్లేదు అని చెప్పి వాళ్ళని పంపించేసి, కానీ వాళ్ళైతే ఏ రోజుకు ఆ రోజు ఏ రోజుకు ఆ రోజు బలపడుతూ ఉన్నారు ఏసైలో. వాళ్ళకు వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటూ బలే ఏసైలో ఎదుగుతా ఉన్నారనమాట. అయితే వీళ్ళు కూడా వెళ్ళారు, వెళ్ళి ఖాళీగా ఉంటారా, మళ్ళా సువార్త మొదలుపెట్టారు. సరే పిల్లలు, అయితే మనం ఇక్కడ ఎంతవరకు వచ్చామో ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. పాల్ బర్నబాస్ ఇక్కడ ఫస్ట్ అంత్యోకలో స్టార్ట్ అయ్యారు కదా. ఓకే పిల్లలు, అరే ఒకసారి అన్మ్యూట్ చేయవా పిల్లలందరికి. పిల్లలు మీరు చదవండి ఇవన్నీ కూడా, నేను ఈ లైట్ ఎక్కడ నేను పాయింట్ ఎక్కడ పెడుతున్నానో అదే మీరు చదవాలి, అన్ని చదవద్దు. ఓకే చదవండి. ఏంటో అందరు చదవాలి. ఓకే నెక్స్ట్ నాన్న మీరు అందరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. అన్మ్యూట్ ఎంఎస్సీ కౌంట్ చేయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8 places. శ్యామలక్క మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఓకే నేను చేస్తా. చేసాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం పౌలు బర్నబా గారితో మనం కూడా ప్రయాణం చేసాం కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 7 ప్లేసెస్ కంప్లీట్ అయినాయి. 8th ప్లేస్ కి మనం ఈరోజు స్టార్ట్ అయ్యాము. మరి ఎప్పటికి వెళ్తామో మళ్ళా నెక్స్ట్ క్లాస్కి వచ్చినప్పటికి మనం ఈకోనియాకి వెళ్తాం అనమాట.
అయితే అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం జరిగింది, పౌలు బర్నబాలు అక్కడ ఎలాంటి సువార్త అందించారు, అక్కడ అసలు చెప్పనిచ్చారా చెప్పనివ్వలేదా, వాళ్ళు బాగానే రిసీవ్ చేసుకున్నారా లేకపోతే వెనక్కి పంపించేశారు, అసలు ఏం జరిగింది ఏంటి అనే విషయాలన్నీ మీకు నెక్స్ట్ క్లాస్ లో ఇకోనియాలో జరిగిన విషయాలు చెప్తాను పిల్లలు. అయితే మీకు ఈ ప్లేసెస్ గుర్తుంచుకోండి, ఇవన్నీ ఆర్డర్ మీకు రావాలి. ఓకేనా పిల్లలు, ఎరో మార్క్ ఉంది కదా దాని ప్రకారం మీకు ఆర్డర్ రావాలి. నెక్స్ట్ ఓకే పిల్లలు, ఇప్పుడు మీకు నేను ఇక్కడ క్విజ్ లాగా పెడతాను, మీరు చూడండి. ఫస్ట్ 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా పిల్లలు, ఒకసారి ఇవి గుర్తుంచుకోండి, దేని తర్వాత ఏంటి, ఏ ప్లేస్ తర్వాత ఏ ప్లేస్ అనేది. ఓకేనా నిమ్మి, ఇప్పుడు మనం అడుగుతాం వీళ్ళని, ఎవరో ఒకళ్ళు నుంచి ఉంటే లేకపోతే ఎవరో ఒకళ్ళు చెయ్యి చూపిస్తే వాళ్ళే చెప్పగలిగేలాగా చూడు, ఎవరికి ఇద్దాం ఛాన్స్. హలో పిల్లలు, సాన్వి రియా హ్యాండ్ రేస్ చేస్తున్నారు. సాన్వి, ఓకే సాన్వి అలాగే ఉంచమ్మా. సాన్వి, ఇప్పుడు మీకు పైన బోర్డు, ఈ బోర్డు లో మీకు 1, 2, 3 అని ఆర్డర్ ఇచ్చాను కదా. అవునక్క. ఇక్కడ ఈ బోర్డు లో ఆర్డర్ లేదు, కానీ ఏది ఫస్ట్ ప్లేస్, ఏది సెకండ్ ప్లేస్, ఏది థర్డ్ ప్లేస్, ఏది ఫోర్త్ ప్లేస్ అలాగా చెప్పగలవేమో. ఓకే అక్క. ఫస్ట్ ప్లేస్ ఒకరికి, సెకండ్ ప్లేస్ ఒకరికి ఛాన్స్ ఇద్దామా? ఓకే, అయితే నైన్ ప్లేసెస్ ఒకరిలే కాకుండా. ఓకే ఓకే అక్క. ఫస్ట్ అంటియోకియా అక్క. అంతియోకియా ఫస్ట్. ఓకే, అంతే అంతే. నెక్స్ట్ నిమ్మి. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నువ్వే స్పాట్లైట్ చేసేయమ్మా లేకపోతే ఒక్కొక్కరికి. ఎస్ ఎస్ అక్క. తనిష్క చెప్నానా? సిలిక్యూ అక్క. ఇది అక్క ఎల్లో కలర్. ఓకే ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్ నానా, వెరీ గుడ్. నెక్స్ట్ ప్లేస్ గ్రేసీ అండ్ ప్రేమ్. బ్లూ కలర్ అక్క. ఇదా 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 దాని పింక్ కలర్. ఇదా పింక్ అక్క. ఇదా? నో 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 నో, నేను చెప్పింది అక్క పింక్ కలర్ అక్క. దెన్ అదే అక్క. కాదు. ఓకే నేను అరే నిమ్మి, నేను ఏం చేశానంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ లో చేశాను, తెలుగు మీడియం వాళ్ళకి తెలుగులో చేశాను, అందుకని ఇంగ్లీష్ లో చెప్పగలిగే వాళ్ళు ఇది చెప్పేస్తే తెలుగులో చెప్పగలిగే వాళ్ళకి అది చెప్పు. ప్రిస్కిల్లా పర్సన్స్ చెప్నానా అక్క? థర్డ్ వన్ సలామిస్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఫోర్త్ సైప్రస్. ఫోర్త్ సైప్రస్. ఓకే ఓకే ఓకే, ఎవరు చెప్పారు? మరి నువ్వా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఏ ఇంకా నీది కాదు, నెక్స్ట్ వేరే వాళ్ళకి చెప్పమ్మా. షర్లీ చెప్పగలరా? ఓకే, ఇంకెవరు చెప్తారు? అలంకృత చెప్పమ్మా. అక్క పాపోస్ అక్క. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ జ్యోతి గ్రీష్మ చెప్పండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి అమ్మా, ఫాస్ట్ గా చెప్పారు, టైం లేదు. గట్టిగా జ్యోతి, గట్టిగా. సెలూకియా అక్క. సెలూకియా అంట అక్క? కాదు కాదు. జ్యోతి నో, ఇంకా ట్రై చేస్తావా? ఇంకెవరు చెప్తారు నాన్న? తెలుగులో ఇస్తాను నేమ్స్ అవసరం అయితే. అన్నా గ్రేస్ చెప్పండి. అక్క పేర్సర్. ఓకే ఓకే అమ్మా, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా
హెప్సిబా హోసమ్మ. అక్క వైలెట్ రంగుది అక్క. ఇదా? కాదక్క. ఇదా? ఆ. ఓకే కాదు. రాంగ్ ఆన్సర్. చెప్పలేదు కదా. ఇప్పుడు చెప్పాను జస్ట్. ఓకే జయంతన్ సోనిక్ చెప్పండి. సెకండ్ అంచెతే అక్క. ఏంటమ్మా? సెకండ్ అంచెతే అక్క. ఓకే సెకండ్ అంత్యోక్ అంటున్నావా? ఓకే ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరు? సూజన్ చెప్నానా? అన్మ్యూట్ లోనే ఉంది. మిన్నీ అక్క ఒకసారి చూడు. ఓకే ఇంకా ఎవరు చెప్తారు నానా? వినట్లేదు అక్క. అదే ఓకే అన్న. థ్యాంక్ యూ. సుజాన్, సుజాన్ నేను ఒకటి చూపిస్తాను, నువ్వు చేయి చూపించేది కరెక్ట్ అయితే అది. ఇదా ఓకే వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ, బాగా చెప్పారు. ఓకే ఇప్పుడు తెలుగు, తెలుగులో ఎవరు చెప్పగలరు వాళ్ళకి ఈ ఛాన్స్. సుజాన్ కి వాళ్ళకి అయిపోయింది, వేరే పిల్లలకి ఇద్దాం. తెలుగులో ఎవరు చెప్తారు? ఎవరు హ్యాండ్ రైజ్ చేయట్లేదు అన్న. నీకు ఎవరైనా కనిపిస్తే స్పాట్ లైట్ చేయండి. ఓకే అక్క. ఓ ఏంజల్ చెప్పమ్మా. ఏంజల్ చెప్పు, స్టార్టింగ్ చెప్పాలి నువ్వు. అసలు ఎక్కడి నుంచి బయలుదేరా? ఓ వెరీ గుడ్. ఎక్కడ ఉంది? ఉందా దీనిలో? ఎల్లో. ఓకే వెరీ గుడ్ చెప్పి మొత్తం చెప్పి. ఇంకెవరు లేనట్టున్నారు తెలుగులో చెప్పాడు నువ్వు చెప్పు. ఓకే ఇంకా చెప్పమ్మా. ఎవరమ్మా? హెప్సిబా. రెడ్ వన్ పైన. ఓ వెరీ గుడ్ వెరీ గుడ్. నెక్స్ట్ ఓకే అయితే తీసేస్తాను, తెలుగులో మీకు ఇబ్బందిగానే ఉంది. ఓకే మనం ఈ మ్యాప్ చూస్తే ఇక్కడ నుంచి ఇలా బయలుదేరి వచ్చి ఇలా వెళ్ళినాక ఇక్కడ నుంచి జాన్ మార్క్ వెళ్ళిపోయాడు వెనక్కి అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి పెరిగే, ఇది పెరిగే, ఇది అంత్యోక్ వచ్చాము. అంత్యోక్ నుంచి ఈకోనియంకి ఇక్కడికి వచ్చాము అంతే పిల్లలు. మనం నెక్స్ట్ లెసన్ లో ఈకోనియాలో ఏం జరిగిందో, లిస్త్రాలో ఏం జరిగిందో, దెర్బేలో ఏం జరిగిందో చూద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే ఇదిగో, ఇది ఎంత వాటర్ లో వెళ్ళిన జర్నీ ఇది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరిగిందో నేర్చుకున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఇవి చూస్తాం. ఓకే మెమరీ వర్స్ చూడండి పిల్లలు. కీర్తనలు 139. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇదే నమ్మకంతో పౌలు సువార్త చెప్పుకుంటూ వెళ్ళాడు పిల్లలు. ఓకేనా? ఓకే మీకు ఇక్కడ చూడండి, ఫస్ట్ దమాస్కస్ రోడ్లో అంటే మీకు ఈ పాయింట్స్ గుర్తుంచుకోండి. నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇలా చెప్తే బాగుంటుంది. అక్కడ ఏసయ్య మాట్లాడడం స్వరం ద్వారా, అలాగే బాస్కెట్ లో పౌల్ని కిందకి దించడం, జెరూసలేం లో షిప్ ఎక్కాడు, అలాగే తార్సస్ లో ప్రీచింగ్ చేసుకుంటూ ఉంటే బర్నబాస్ వెళ్ళి తీసుకొచ్చాడు, అప్పుడు అంత్యోకైకి వచ్చారు వాళ్ళు. అలాగే అక్కడ నుంచి ఫస్ట్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేశారు. అలాగే సైప్రస్ లో అది బర్నబాస్ హోమ్ టౌన్ అని చెప్పుకున్నాం. అలాగే పాపోస్ లో ఎలిమాస్ బ్లైండ్నెస్ వచ్చిందని చెప్పుకున్నాం. అలాగే పెర్గే జాన్ మార్క్ వెనక్కి వెళ్ళిపోయాడని చెప్పుకున్నాం. పిస్దియన్ అంత్యోక్ లో ఇవాళ ఎంత సువార్త చెప్పారో ఏంటో, ఆఖరికి వాళ్ళు ఎలా పంపించేశారో తెలుసుకున్నాం పిల్లలు. అలాగే ఈకోనియంకి చేరుకున్నారు. ఓకేనా పిల్లలు?
గుర్తుంచుకోండి అలా పాయింట్స్. నెక్స్ట్ నేను మీకు ఒకటి పెడతాను చూడండి పిల్లలు. నేను ఇవన్నీ ప్లేసెస్ రాశాను, రాసి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు అనేది మీకు ఇక్కడ చూపించాను. ఓకేనా పిల్లలు? ఇది నేను మీకు పిక్చర్ పెడతాను, ఫోటో పెడతాను, మీరు దీన్ని బట్టి చిన్నగా చేసుకున్నా పర్వాలేదు. నేను నాకు నచ్చిన పెద్దది చేసుకున్నాను, మీరు ఇంత పెద్దది చేయాలని కాదు. ఓకేనా పిల్లలు? మనం ప్రార్థన చేసుకుందాం, టైం అయిపోయింది. ప్రేమ గల తండ్రి ఎస్సయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో నాయన మీరు ఇప్పటి వరకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృపలో ప్రభా మరి బిడ్డలు వినిన వాక్యాన్ని వాళ్ళ హృదయాల్లో భద్రం చేయమని, మరి ఈ సమయాన్ని మా అందరి జీవితాలు మీరే దీవింప చేయమని అడుగుచు యేసునామంలో బ్రతిమిలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైస్ ది లార్డ్ పిల్లలు. ప్రైస్ ది లార్డ్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నానా. జాయ్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. అక్క రేపు 100 డేస్ కదా, మీ ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయవా? ఓకే చేయండి, చేయండి మరి ఇప్పుడే. అందరూ రేపు 100 డేస్ సెలబ్రేషన్ కి రండి. ఎన్ని గంటల కన్నా చెప్పండి అది కూడా. 10 o'clock కి మ్యూజిక్ క్లాస్, 100 డేస్ సెలబ్రేషన్ అందరికి. అందరు రావండి. ఓకే అమ్మ. లిల్లీ నువ్వు కూడా చెప్పేసే. 100 డే సెలబ్రేషన్ కి అందరూ రావండి. 10 o'clock, 10 to 11. వచ్చారక్క కానీ వీడియో ఆన్ చేయలేదు, అందుకే మీకు ఇచ్చా. ఈ రోజు అయితే బ్రేక్ఫాస్ట్ ఏం లేవు కదా జోషి, వాళ్ళ నాన్నగారు బాగున్నారు కదా, వాళ్ళ కోసం ప్రేయర్ చేయండి అక్క. జోషి వాళ్ళ కోసం పిల్లలు క్లోజింగ్ ప్రేయర్ చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడా మహోన్నతుడా, వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ దినము కూడా పరిశుద్ధాత్మ తండ్రి సండే స్కూల్ కార్యక్రమంలో ప్రారంభం నుండి ముగింపుకు మీరు అధ్యక్ష వహించి మా చిన్న బిడ్డలైన వారితో సంతోషంగా ఆనందముగా నాయన నాయన ఫస్ట్ నుండి చివరి వరకు నాయన ఏకీభవించడానికి నేర్చుకోవడానికి వారికి పరిశుద్ధాత్ముడా నీవు సహాయం చేసావయ్యా. వారు ఎంతో క్రమశిక్షణ కలిగి చెప్పిన లెసన్ ను నాయన విని ఉన్నారు నాయన. మీరు జ్ఞాపకం చేసుకుని బిడ్డలు విన్నవి చూసినవి అన్ని నాయన ఉంచుకుని వారు ఎదిగిన కొలిది నాయన దాన్ని నెరవేసుకుంటూ చక్కగా తండ్రి నీలో ఎదిగి నాయన ఫలించేటట్లు నాయన ఒక్కొక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఉంటున్న బిడ్డలైన వారందరూ కూడా పరిశుద్ధాత్ముడా రాబో దినముల్లో గొప్ప మిషనరీలుగా, సువార్థికులుగా, సకాపరులుగా, ప్రార్థనా యోధులుగా నాయన గొప్ప వారిగా ఒక్కొక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించమని నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. జోషిని నాయన వారి నాన్నగారిని మీరు జ్ఞాపకం చేసుకుని మంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన వారు త్వరగా కోలుకుని తండ్రి మా మధ్యలోనికి వచ్చి తండ్రి బిడ్డల మధ్య బలమైన సాక్ష్యము చెప్పినట్లు మీ కృపా సహాయతను అనుగ్రహించమని వందనాలు నాయన. జూమ్ యాప్ ను బట్టి నీకు స్తోత్రం ప్రభా. శాలేమయ్య గారికి మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయనైనా. ఈ దినమున తండ్రి నీ ప్రియ కుమార్తెను మీరు మరుగుపరుచుకుని చిన్న బిడ్డలైన వారితో మా ఎన్నో విషయాలు మంచి ఆరోగ్యమును, బల శక్తిని దయచేసి అనేకమైన విషయములు మా చిన్న బిడ్డలతో నాయన మాట్లాడులు మీరు సహాయం చేయమని వందనాలు నాయన. నాయన నిమ్మ అక్కని బట్టి కూడా నీకు వందనాలు, మంచి ఆరోగ్యం ఇచ్చి దీవించండి. ప్రజలను బట్టి నీకు వందనాలు, తనకి నాయన
తన స్టడీ అంతట్లోనైనా అయ్యా ఘన విజయం మీరు అనుగ్రహించండి, బన్నీ మిన్నీని బట్టి నీకు వందనాలు, వారు రాసిన ఎగ్జామ్స్ లో నాయన మంచి రిజల్ట్స్ నిచ్చి మీరు దీవించండి, విజయ్ దర్శన్ బాబుని నాయన, సిరి సుష్మ బ్లెస్సి నాయన, నీరజ్ ని ఇంకా ఎవరి బిడ్డలు ఎంత మంది ఉన్నారో వారు అందరినీ కూడా తండ్రి పేరు పేరు వరుసను దీవించి నాయన యొక్క సండే స్కూల్ కార్యక్రమం నీ నామ మహిమార్థమై చిన్న బిడ్డలకి దీవిన ఆశీర్వాదకరంగా ఆధ్యాత్మికంగా ఉద్యమంగా మీరు జరిగి మహిమను పొందమని మనట్లో మీరు సహాయం చేసే వందన. రేపటి మ్యూజిక్ క్లాస్ లో విన్న వారందరూ చక్కగా ఆయన పాడనట్టు వారి స్వరంలో మీరే ముట్టి మనం పొందమని ఈ దిన దీవి ఆశీర్వాదముల చేత మా బిడ్డల్ని దీవించి పంపించి మరలా రేపటి దినం మేము కలుసుకుని పర్యాంతరం వరకు మీ సన్నిధిని తోడుగా ఉంచమని మహోన్నతుడైన ఏసై నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day for our daily bread, as we forgive those who trespass against us, lead them not into temptation, deliver them into evil. The thy kingdom, glory, power forever and ever. Amen. Allakamandana ma tandre nee naamam parishuddha parishpadun gaaka nee rajyam vachun gaaka nee chittam parlokamandana nervachinattu భూమి అందు నెరవేను గాక మా అనుదాన ఆహార నిర్మాక్ దయచేయము, మమ్మల్ని శోధనలోకి తెగ కీడు నుంచి తప్పించమని యేసుక్రీస్తు నామములో అడి రాజ్యము శక్తి మహిమయు నిరంతరం నీవై ఉన్న తండ్రి, ఆమెన్. ఇంకా శాలమంకులు రాలేదు అక్క. ఓకే జయంత్ అండ్ సోనిక ఏంటమ్మా మీ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటి? డాడీకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అక్క. అయ్యో గ్రేసీ నువ్వెందుకు హ్యాండిల్ చేసావు అమ్మా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి. చాలా బాగా చేసావు, వెరీ గుడ్. అక్క జయంత్ అండ్ సోనిక వాళ్ళ డాడీకి టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందంట, ప్రేయర్ చేయండి అక్క. ఓకే పిల్లలు అందరం కలిసి చేతులు జోడించండి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ సమయం ఉన్న తండ్రి ప్రభా మరలా మీ ఎందుకునైనా ప్రభా ఒక మనమి కొరకు వచ్చి ఇంటి మీ తండ్రి ఇదిగోనైనా జయంత సోనిక వాళ్ళ తండ్రి కొరకు ప్రార్థన చేస్తున్నా తండ్రి. నేను టైఫాయిడ్ ఫీవర్ తో బాధపడుతున్నారు, నేను స్వస్థపరచండి, నీ యొక్క చేతులకి నేను ఆరోగ్యము స్వస్థతను దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నాయన ప్రభ కాపాడని నడిపించండి, ఇంకా నాయన ప్రభ ఎవరికైతే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్నాయో నీ క్షేమం ఇచ్చి కాపాడండి. నాయన ప్రభ ఇంతవరకు సండే స్కూల్ అంతా కూడా మీ కృపను అనుగ్రహించి నడిపించారు, వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకా నాయన ప్రభ జాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, నాయన అనారోగ్య పరిస్థితుల్లో బాధపడుతున్నా తండ్రి ప్రభ స్వస్థపరచండి, ఆరోగ్యము దయచేయండి, నాయన లేవనెత్తమని ప్రార్థన చేస్తాం. మరలా సండే స్కూల్లో మళ్ళీ మనందరం కూడా చూసి సంతోషించి భాగ్యం దయచేయండి, నాయన నీసం అంతా తీసివేయండి, నాయన సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. నాయన ఇక్కడ ఉన్న టీచర్స్ అందరినీ బట్టి వందనాను ప్రభ, మన ప్రభ శ్యామక్క చెప్పిన లెసన్ బట్టి వందనాను తండ్రి ప్రభ, తనకు కూడా ఆరోగ్యము ఆయుష్ను గురించి నడిపించండి, పరిచర్యలో ఇంకా ఘనంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిమ్మక్కను బట్టి అలాగే కల్పన అక్కను బట్టి అలాగే ప్రజల అక్కను బట్టి వందనాలు ప్రభా, సాయం చేసి నడిపించమని సమస్త ఘనత మహిమ నీకు ఆరోపిస్తూ నాయన మా ప్రార్థనలన్నిటికీ నేను తగిన సమాధానం దయచేయమని మీ యొక్క పాదాల చెందకు ఈ ప్రార్థన ఇస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రజలా ఫోన్ చేసావా? అంకుల్ బయటకు వెళ్తాను అన్నారు ఆంటీ, 3:00 కల్లా ఇంకా రాలేదు. పిల్లలు హ్యాపీ చెప్నానా ఎందుకు హ్యాండ్ రేస్ చేసావు? అక్క మా మామీకి టైఫాయిడ్ ఫీవర్ గా ఉంది అక్క. అయ్యో ఓకే. రూత్ నువ్వు కూడా చెప్పమ్మా ప్రేయర్ రిక్వెస్ట్ చెప్పండి ఒకసారి. అక్క
తమ్ముడికి బాగలేదు అక్క. హాస్పిటల్కి వెళ్ళా, మళ్ళా 2 రోజులు దాకా రమ్మన్నాడు అక్క. అవునా? ఓకేమా, ప్రేయర్ చేస్తాం. ఇంకా సంహిత చెప్పమ్మా. సంహిత నీది అన్మ్యూట్ లోనే ఉంది, కాకపోతే మాకు వినిపించట్లే. ఓకే ఇంకా. ఓకే, పిల్లల్లో ఒకళ్ళు ప్రేయర్ చేయాలి. చెప్పమ్మా, అన్మ్యూట్ చేసుకో. చేయమ్మా, హ్యాపీ కోసం చేయి. హ్యాపీ వాళ్ళ మావయ్యకి, అలాగే రూత్ వాళ్ళ తమ్ముడు జాయ్ ఒంట్లో వాళ్ళకి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మమ్మల్ని ఏ టెక్నికల్ ప్రాబ్లం రాకుండా మీరు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే వందనాలు ప్రభా. ఎస్ఆర్ ఇప్పుడు రూత్ అండ్ జాయ్ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎస్ఆర్ జాయ్కి తొందరలో ఇప్పుడే స్వస్థత ఇవ్వండి ప్రభా. జ్వరం నుంచి, దగ్గు, కోల్డ్ నుంచి మీరే స్వస్థత ఇవ్వండి ప్రభా. ఎస్ఐ ఇంకా హ్యాపీ వాళ్ళ మామయ్యకి టైఫాయిడ్ వచ్చిన ప్రభా. ప్లీజ్ ఎస్ఐ వాళ్ళ మామయ్యని మీరే కాచి కాపాడి ఇప్పుడే స్వస్థత ఇవ్వండి ప్రభా. ఎస్ఐ ఇంకా చాలా మంది కరోనా వైరస్తో బాధపడుతారు ప్రభా. ప్లీజ్ ఎస్ఐ మీరే వాళ్ళని కాపాడాను ప్రభా. ఇంకా జోషిని, ఇంకా వాళ్ళ ఫాదర్ని మీరే కాచి కాపాడాను ప్రభా. జోషికి, ఇంకా వాళ్ళ ఫాదర్కి నెగిటివ్ వచ్చేటట్టు చేయండి ప్రభా. ఇంకా చాలా మందిని మీరే కాపాడి వాళ్ళకి స్వస్థత ఇవ్వండి ప్రభా. యేసుక్రీస్తు నామంలో అడిగి వచ్చిన పాపా తండ్రి. తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడు యేసుక్రీస్తు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, శాంతి, సమాధానం ప్రతి బిడకు, వారి వారి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, బంధుమిత్రులు, వారి చుట్టుపక్కల వారికి, వారి స్వస్థమైన వారి మీద ఆధారపడిన వారికి, వారు వారి సహాయం కోరిన వారికి, అలాగే సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ కి వారి కుటుంబాలకు సదాకాలంతో వెండి వర్ధిల్ల చేయనుగాక. అమ్మా ప్రైజ్ లో అమ్మా, మరి కొంచెం